did in my day with some really good sandwiches. పురాణ దృష్టి, దార్శనిక దృష్టి అనే రెండు దృష్టిలు ఉంటాయి. అంటే ఆలోచించే విధానం దృష్టి అంటే. సమాజంలో పురాణ దృష్టి బాగా వెళ్ళిపోయింది, లోతుగా వెళ్ళిపోయింది. గత 100-200 సంవత్సరాల్లో బహుశా ఇటువంటి మార్పు వచ్చింది అని మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే పురాణ దృష్టి లోతుగా వెళ్ళిపోతుందో దార్శనిక దృష్టి వెనక్కి పోతుంది, దానికి తిరోగమనం అయిపోతుంది. ప్రతీదీ ఒక కథ, ఒక నమ్మకం స్థాయిలో వెళ్ళిపోతుంది. ప్రతీదీ కూడా శంకరాచార్యులంటే భాష్యాలు అక్కర్లేదు, ఆయన చెప్పిన బోధలు అక్కర్లేదు, కమండలంలో నది పెట్టేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు ఆఖరికి వాటితో మిగిలిపోతున్నాం. కమండలంలో నది పెట్టడం ఏంటండి, తల పిచ్చి మిగిలింది, తలకి రోకలు చుట్టమన్నట్టు లేదు. ఆ దృష్టిలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుస్తున్నా అండి, అవన్నీ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. వాటిల్లో ఉండే వైరుధ్యము, వైరుధ్యం అంటే ఇలాగంటే అలాగంటే వైరుధ్యం కాదు, ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి. అవన్నీ యథార్థాలుగా భాషిస్తాయి. భాష్యకారులు అనేక పర్యాయాలు చెప్తారు, ప్రకృతికి విరుద్ధంగా ఏదీ ఉండదు. ప్రకృతే రణ్యథాభావ నకథించిత్ భవిష్యతి అని గౌడపాద కారిక. తర్వాత సరిగ్గా అటువంటి అభిప్రాయాలనే ఉపదేశ సాహస్రిలో శంకరులు ప్రతిపాదిస్తారు. ప్రకృతికి విరుద్ధంగా ఏదీ వెళ్ళదు. చెట్టు నుంచి పండు కింద పడుతుంది కానీ పైకి ఎగరదు. ఆ దార్శనిక దృష్టి వెనక్కి పోయింది, దానికి తిరోగమనము. పౌరాణిక దృష్టి, పురాణం అంటే పుక్కిటి పురాణం అండి, ఇంకే పిచ్చి పిచ్చి కథలు చాలా ప్రకృతి విరుద్ధంగా ఉంటాయి. అది బాగా లోతుగా వెళ్ళిపోయింది సమాజంలో. దాంతో ఏమవుతుందంటే, నాలాంటి పుట్టుగాడు ఒకడు వస్తాడు, వాడు వచ్చి ఆ దార్శనిక దృష్టికి సంబంధించిన 4 మాటలు చెప్తే అవేవో చాలా మతానికి విరుద్ధంగా ఉన్నట్టు అలా భాషిస్తుంది. ఎందుకు అలవాటు లేక ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ చెప్పబోయే పాఠం అలా ఉంటుంది, అందుకోసం చెప్పాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈ శ్లోకంలో 3 అంశములు కలవు. 3 కూడా దార్శనిక దృష్టితో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది దర్శనము, ఇది పురాణం కాదు, కథ కాదు. ఆ పురాణ దృష్టితోటి మీరు చూసినట్లయితే ఇది మీకు ఉపయోగపడేది కూడా కాదు, మీకు ఇబ్బంది కలుగుతుంది తప్ప ఏమీ ప్రయోజనం లేదు. మీలో ఆ సైంటిఫిక్ టెంపర్ అంటే వస్తువును పరిశీలనతో చూచుట, దాన్ని సైంటిఫిక్ టెంపర్ అంటారు. ఆ టెంపర్, టెంపర్ అంటే ఒక పరిశీలించే స్వభావం, అది ఉన్నట్లయితే ఇలాంటి శ్లోకాలు ఉపయోగపడతాయి, లేకపోతే ఉపయోగపడవు. మానవ అంటాడు, మానవ మనువు యొక్క సంతానం, మన అందరం మనువు యొక్క సంతానం, ద ప్రోజెనీ ఆఫ్ మను. ఈ మనువు యొక్క సంతానం అంటే భారతీయులే కాదు, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మనువు సంతానమే. ఎందుకంటే వాళ్ళ పేరేమిటి, మ్యాన్ కదా, మ్యాన్, హ్యూమన్, ఉమన్, అది మనువే. వాళ్ళు మనువు యొక్క సంతానమే. మనువు యొక్క సంతానం అంటే కేవలం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు మాత్రమే అని అనుకోకూడదు. ఓకే, కూపస్థ మండూకాల్లాగా ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళు కూడా మనువు సంతానం, అలాస్కాలో ఉన్న వాళ్ళు కూడా మనువు సంతానం,
అందరూ మానవ. ఉపనిషత్తులు గీత యొక్క బోధ చాలా విలక్షణంగా ఉంటుంది. మీకు ఈ స్మృతి గ్రంథములని లోకంలో ప్రచారంలోకి వచ్చినవి పౌరాణిక గాథలు ఈ దృష్టిలో మనిషిని ముక్కలు 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 చేసి పెడతారు. మనిషిని భారతీయుడు, భారతీయుడు కానివాడు, మ్లేచ్చుడు, భారతీయుల్లో మళ్ళీ బ్రాహ్మణుడు, త్రైవర్ణికులు, శూద్రులు, మళ్ళీ శూద్రులలో శూద్రులు, అతిశూద్రులు, అపశూద్రులు ఇత్యాది. వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు అని ఈ రకంగా మనిషిని వర్ణ, వర్గ, ప్రాంత, జాతి ఈ రకంగా ముక్కలు 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 చేసి, ఎన్ని ముక్కలు చేయాలో మానవుణ్ణి అన్ని ముక్కలు చేసి, ఏవేవో కథలు కాకరకాయలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. పుణ్యము పాపము అని ఇలాంటి పేర్లు పెట్టుకుని ఉపనిషత్తు మరి అలా ఉండదు, భగవద్గీత అలా ఉండదు. మరి మీకు నచ్చకపోతే నేను ఏం చేయగలను? నేను వెళ్ళి చెరులో కూర్చోవాలి, లేకపోతే మీరు వెళ్ళి చెరులో కూర్చోవాలి, ఏదో ఒకటి చేయాలి. సో మానవ మనిషి సిద్ధిం విందతి. సిద్ధి అనగా నేను సిద్ధి రెండు నిన్న మనవి చేశాను. సిద్ధి పొందినవాడు సిద్ధి పొందును అన్నాడు అనుకోండి ఎవడైనా కవి. సిద్ధి పొందినవాడు సిద్ధి పొందునురా విశ్వరాభిరామ వినురవే మానవ. ఎవడైనా కవి అన్నాడు అనుకోండి, ఆ కవి నేనే అన్నాడు అనుకోండి, పెట్టచ్చు అలాగా. కవిత్వం కవులు కొంచెం అభ్యాసం చేసి కవిత్వాలు చెప్పేస్తాం. అభ్యాసమే, అభ్యాసం తప్ప వేరే ఏం కాదు. కొంచెం అభ్యాసం అలవాటు చేస్తే, అలవాటు పెట్టుకోకపోతే ఉండదు. నేను ఎప్పుడూ అభ్యాసం చేయలేదు, లేకపోతే నాలుగు పద్యాలు లేని వాళ్ళు ఇవ్వండి ఏమో అనిపిస్తుంది. సో స్వామి టీవీ మాట వినవయ్య సోదరా అని ఒకటి పెట్టడం అడుగు. చూసారా ఇంతట్లోకి ఒక లైన్ వచ్చింది, స్వామి టీవీ మాట వినవయ్య సోదరా. సిద్ధి పొందినవాడు సిద్ధిని పొందురా స్వామి టీవీ మాట వినవయ్య సోదరా. అయిపోయిందో తేటగీతో ఆటవలతో రానే వచ్చింది. ఉడికి అభ్యాసం చేస్తే వస్తుంది. తర్వాత పూర్వం వాళ్ళు రాస యతి అని ఇలాగ తల జుట్టు పీక్కునేవారు. ఇప్పుడు అవేం అక్కల, ప్రాత వద్దు యతి వద్దు, మరి ఇష్టమే. ఇది వరీ బాగుందిగా. సిద్ధి పొందినవాడు సిద్ధిని పొందును అంటే ఇప్పుడు రెండు ఒకే సిద్ధి అవ్వడానికి వీల్లేదుగా. ఒక సిద్ధి సాధనమైనది, ఇంకొకటి సాధ్యమైనది. కాబట్టి మొదటి సిద్ధి రెండవ సిద్ధి, రెండవ సిద్ధి మోక్షము. మోక్షం ఎప్పుడు జీవన్ముక్తియే, బతుకుండగా మోక్షమే. ఇది పురాణ మోక్షం కాదు. పురాణ మోక్షం అంటే వీడు చచ్చిపోతే కానీ రాదు అది. ఓ మహాత్ముడు అన్నాడు, చచ్చిపోతే కానీ రాదు అంటే అది అమంగళం అవుతుందా మంగళం అవుతుందా అన్నాడు. బతికుండగా వస్తుందంటే అది వినడానికి చెప్పడానికి బాగుంది, కానీ నువ్వు చచ్చిపోయాక వస్తుంది అంటే, ఇప్పుడు నీకు చచ్చిపోయాక ఆస్తి వస్తుంది అన్నట్టు లేదది. అయ్యో చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్ నింపుతావునో, లేకపోతే చచ్చిపోయిన తర్వాత 10 ఎకరాల ఆస్తి వస్తుందనో, ఏం చేసుకుంటాడు ఆస్తి? అలా అలాగంటే మోక్షం కాదు, ఇది జీవన్ముక్తి. జీవన్ముక్తి వివేక అని విద్యారణ్య స్వామి పుస్తకమే రాశాడు. మీకు సిద్ధి అంటే జీవన్ముక్తి, జీవించి ఉండగా మీరు సుఖంగా జీవిస్తారు. అలా ఎవరు జీవించటం లేదు. అందుకోసం ప్రతి వాళ్ళు కూడా బరువుతో, బెంగతో, చావుతో, చావుకి భయపడుతో, జీవితానికి కూడా భయపడతాం. జీవితం అన్నా భయమే, చావన్నా భయమే. చూడండి, ఇప్పుడు చావుకి భయం ఉన్నప్పుడు జీవితం అంటే ప్రేమ ఉండాలి, అభయం ఉండాలి. అది లేదు. జీవితం అన్నా భయమే, చావన్నా భయమే, భయపడుతాం. ప్రతి సంబంధము, సంబంధం అంటే రిలేషన్, సంబంధం అంటే మనిషికి సంబంధం, ప్రతి మనిషికి సంబంధం ఉంటుంది. సంబంధం లేని మనిషి ఉండడు. సంబంధం దేనితో ఉంటుంది? భౌతిక వస్తువులతో ఉంటుంది. ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర ఇలాంటివేవో, ఒక కారు కొంటే ఆ కారుతో అలాంటి సంబంధం. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్, ఆ సంబంధము అది సంబంధమా బంధమా? సంబంధమే బంధము అని మళ్ళీ ఇంకో కవిత రాయొచ్చు దాన్ని.
మీరు కారు కొనుక్కున్నారనుకోండి, ఆ కారుకి ఓనర్ మీరు, అదే సంబంధం, అదే బంధం. ఇల్లు కట్టారు, అదే బంధం. అలాగా అది రిలేషన్షిప్. ఇప్పుడు మీరు ఏరి కోరి ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ సంబంధం బంధంగా తయారైందంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? డబ్బు సంపాదించి, కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుకి మనకి ఉండే సంబంధమే మనకి బంధమై కూర్చుంటే అంతకంటే దురదృష్టమే ఉంటుంది? ముందు అసలు జీవితాన్ని అర్థం చేసుకుంటండి. ఊరికే శాస్త్రాలు తల్లకిందులుగా వల్లిస్తే ఏమైందండి? జీవితం తెలియద్దు. చదువుకున్న వాడికంటే చాకలివాడి మేలన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. చదువుకున్నవాడికి వల్లించడమే చేతనైంది, కానీ జీవితం తెలియలేదు. చాకలికి జీవితం తెలిసింది, అంచేత మేలు అన్నారు. ఎవడో అన్నాడు చదువుకున్న వానికంటే సాకలి ఏ మేలురా విశ్వదాభిరామ వినురవేమా అని వెమనే అన్నాడేమో కూడాను, నాకు గుర్తు లేదు. కాబట్టి జీవితం తెలియాలి కదా. జీవితం అంటే ఏమిటి? సంబంధము. సంబంధం లేని జీవితం ఏదైనా ఒకటి ఉందా? కాదండి, సన్యాసులకు కూడా సంబంధం ఉంటుంది. సంబంధం అంటే బావు మంది నేనత్త కొడుకు అలాంటి సంబంధం ఉండకపోవచ్చు, మరో సంబంధం ఉంటుంది. భిక్ష పెట్టి వాళ్ళు, పుస్తకాలు చదువు, మాల, మంత్రం, జపం, ఏవో సంబంధాలు ఉంటాయిగా. మంత్రంతో సంబంధం ఉంటుందిగా. కాబట్టి సంబంధము, భౌతిక పదార్థములతోటి సంబంధము, అది బంధమా? దాంట్లో మీకు ఒక స్వేచ్ఛ అనుభవానికి వస్తుందా? స్వాతంత్ర్య అనుభవానికి వస్తుందా? బంధం అనుభవానికి వస్తే మీరు సంసారణ. స్వాతంత్ర్యం అనుభవానికి వచ్చినట్లయితే మీరు ముక్తులు అని అర్థం. అలాగే హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి. ప్రతి హ్యూమన్ రిలేషన్స్ లేని, మానవీయ సంబంధం లేని మనిషి లేడు. సన్యాసులకు కూడా హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి. సన్యాసి దగ్గర బ్రహ్మచారి ఉంటాడు, రిలేషన్ ఉంది కదా. తర్వాత సన్యాసికి భిక్ష పెట్టి గృహస్థులు ఎవరో ఉంటారు, వాళ్ళతో రిలేషన్ ఉంది కదా. రిలేషన్ లేనిదే అసలు ఈ జీవితమే లేదు. మీరు హృషికేశ్ వెళ్తే రిలేషన్ ఉండదని మీరు అనుకోద్దు. అక్కడ కావాల్సిన రిలేషన్స్ ఉంటాయి. అందుకంటే పైకి ఉత్తరకాశీ వెళ్తే అక్కడ రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్ లేని మనిషి లేడు. ప్రతి మనిషికి సంబంధం ఉంటుంది, ఆ సంబంధమే బంధము. చూడండి, జనులు ఎలా ఉంటారో చూడండి. నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అని పట్టుకుని వేలాడుతో వాడు ఎప్పుడు వీడి గురించి ఆలోచించను కూడా ఆలోచించడు ఆ కొడుకు. వాడి హడావిల్లో వాడు ఉంటాడు, వాడికో కొడుకు ఉంటాడు. వాడి కొడుకుతో వాడు సతమతమవుతూ ఉంటాడు. తన కొడుకుననే సంగతి వాడు ఎప్పుడూ మర్చిపోతాడు. తన భర్తనని, తనకు తండ్రినని వాడు అనుకుంటుంటే కొడుకని వీడు అనుకుంటూ ఉంటాడు. అది పొంతన కుదరదు రెండింటికి. అంచేది వీడు అలా దుఃఖిస్తూనే బతుకుతాడు. పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైషా విహిత రీతి అని శంకర్లు అంటారు. కాబట్టి ఈ రిలేషన్స్, ఇంకా భార్యాభర్తల మధ్య తగువులాట చెప్పనే వద్దు. ఈ రకంగా సంబంధములన్నింటిలో బంధముతోటి జీవించడం, దాన్ని సంసారము అంటారు. సంబంధములో బంధము లేకుండా ఉండడం సిద్ధి, అది సిద్ధి. మన వాళ్ళు సిద్ధి అంటే దాన్ని ఒక కొరకరాన్ని కొయ్యగా తయారు చేశారు. ఇది ఎవరికీ అందుబాటులో ఉండేది కాదు. అది పూర్వం వాళ్ళకు ఉండేదని చెప్పుకుని సంతోషపడాలి కథల్లో. విశ్వామిత్రుడికి ఉండేది, వశిష్ఠుడికి ఉండేది, వామదేవుడికి ఉండేది అని ఇలాంటి పేర్లు ఏవో కొన్ని ఉన్నాయి. వాటిని విని మనం సంతోషపడాలి. సిద్ధి వాళ్ళకు ఉండేది, మనకే సిద్ధి లేదు, ఉండదు కూడా. అలాంటి సిద్ధి ఉండే అవకాశమే లేదు. కాబట్టి అలాంటి ఎర్రిమొర్రి అర్థాలు చెప్పుకుని కూర్చుంటే ఉపయోగం ఏమి ఉండదు. ఇటుకే పురాణ కాలక్షేపమే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను సిద్ధి చూడండి, అది దాంట్లో అది డూయబుల్ అంటే దాన్ని మీరు పొందుటకు అవకాశము కలదు. దాని పేరే ముక్తి, జీవన్ ముక్తి. ఆ సంబంధము దేహముతో మీకు ఎట్టి సంబంధము కలదు, అక్కడ కూడా ఉంటుంది. దేహముతో మీకు మమేకమయ్యారనుకోండి, దేహంతో అదే మీకు బంధహేతు అవుతుంది. దేహంతో మీరు మమేకం కాకుండా వివేకపూర్వకంగా ఆత్మ అనాత్మ వివేకంతో జీవించారనుకోండి, అది బంధము కాదు,
కాబట్టి దేహంతో మనస్సుతో మనస్సుతో మీకు ఎటువంటి సంబంధము కలదు అని ఈ విధంగా మనిషికి తన స్వరూపము తాను కాని వాటితో ఉండే సంబంధము, తన స్వరూపమును తెలుసుకుని తాను కాని వాటితోటి ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకుని తద్వారా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండుటయే జీవించుటయే మోక్షము. ఈ మోక్షానికి మనం అర్హులం అవునంటారా కాదంటారా? అర్హులు, మానవ మాతృలు అర్హులు. సిద్ధిం విందతి మానవ. మరి ఈ సిద్ధిని పొందాలంటే ఏమిటి? ఇంకో సిద్ధి లభించాలి. ఆ సిద్ధి ఏమిటి? అంతఃకరణ శుద్ధిరేవ సిద్ధి, అంతఃకరణము శుద్ధముగా నుంగుట. అది కొంత నిన్న చూసి ఉన్నాము. ఇప్పుడు అంతఃకరణము శుద్ధముగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తే పోనీ అంతఃకరణం శుద్ధమవుతుందా అంటే, మీరు దీంట్లో నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ. అంతఃకరణ, అంతరాత్మ అంటే అంతఃకరణం, అంతఃకరణము నీళ్లతో శుద్ధం. మరి ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటారు? సో అంతఃకరణము శుద్ధము కావాలి. అంతఃకరణము శుద్ధము కావాలి అంటే దాన్ని మళ్ళీ దానికి ఏదో మీరు ఒక ఇసోటరిక్ అంటే అంతఃకరణము శుద్ధము కూడా అనేది ఒక అదృష్టము అదృష్ట ఫలము అన్నట్టుగా మీరు పెట్టకూడదు. అంతఃకరణము శుద్ధము కూడా అది అదృష్ట ఫలం కాదు, దృష్ట ఫలం. అదృష్ట ఫలం అంటే ఏమిటో తెలుసునండి? మీరు దానం చేస్తే మళ్లీ జన్మలో మీరు డబ్బున్న వాళ్ళుగా పుడతారు, అది అదృష్ట ఫలం. స్వర్గానికి వెళ్తారు, అది అదృష్ట ఫలం. స్వర్గంలో మీరు సుఖాలను అనుభవిస్తారు, అది అదృష్ట ఫలం. మీరు ఎంఏ చదువుకుంటే, ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ చదువుకుంటే మళ్లీ జన్మలో మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఎవడైనా చదువుతాడా ఎంఎస్సీ? మళ్ళీ జన్మలో ఉద్యోగం కూడా ఈ జన్మలో వస్తుంది అంటే చదువుతారు, దాన్ని ఏమంటారు? దృష్టఫలం. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి అనేది దృష్టఫలమా అదృష్టఫలమా? దృష్టఫలం. ఇప్పుడు కావాలి జీవన్ముక్తి, మోక్షమే దృష్టఫలం అంటూ ఉంటే అదే దృష్టఫలము అనే జీవన్ముక్తి అని అంటున్నాం కదా, జీవించి ఉండక. మరి అంతఃకరణ శుద్ధి ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఏమిటి? ఇప్పుడు రావాలి. చచ్చిపోయిన తర్వాత వచ్చే శుద్ధి వల్ల మనకేం ప్రయోజనం లేదు, ఇప్పుడు రావాలి. మన వాళ్ళు అంతఃకరణ శుద్ధిని దాన్ని మర్చిపోయారు. నేను ఇలాగే చెప్తూ ఉంటాను, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీకు నచ్చకపోతే కూడా నేను చేయగలిగేది ఏమీ లేదు. మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, విని మీరు ఆలోచించుకోవాలి. మీరు అయ్యా స్వామీజీ మీరు చెప్పింది మాకు నచ్చిపోయిందండి అని మీరు నాకు వచ్చి మాల ఏమి వేయక్కర్లేదు, నా దారిని నేను పోతా, మిమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టను, కానీ మీరు కొంచెం ఓపెన్ మైండ్తో విని ఆలోచించాల్సి ఉంటుంది. అంత మటుకు మీరు పూచి వహించక తప్పదు. మీరు శుద్ధి అంటే, మన వాళ్ళు శుద్ధి అంటే ఏమిటంటే, నేను చూశాను శుద్ధి అంటే ఏమిటో, ఆవు పేడ ఇంత ముద్ద అక్కడ పెట్టుకుంటారు, ఎదురుకుండా గుమ్మం ముందు పెట్టుకుంటారు, అదే శుద్ధి. ఓర్ని శుద్ధి కూడా అలా మొదలు పెడితే అది ఎక్కడికి తీయలేనది. అలాంటి శుద్ధి కాదండి, నేను చెప్తున్నది అలాంటి శుద్ధి కాదు. భోజనం అయిన వెంటనే ఆ ఆకు తీసేసి అక్కడ ఆవు పేడ వేసేలా ఇలా అక్కడ వద్దండి బాబు, అలాంటి శుద్ధి నా వల్ల కాదు మహాత్మా, అలా నేను నా వల్ల అవసరం ఇలా తయారయ్యా. దిస్ ఆర్థడాక్సీ ఇస్ ది వర్స్ట్ థింగ్. ఇట్ ఎన్స్లేవ్స్ పీపుల్, ఇట్ క్రిపుల్స్ ద మైండ్. ఆలోచించే శక్తి లేకుండా పోతుంది. వల్లించడము గ్రంథమును బుద్ధిలో ధరించడము తప్ప ఆలోచించడం అనేది ఉండదు. ఆలోచించడం అనేది ఎరుగరు, ఇదే ఆలోచించడం అనే భ్రమ కూడా ఉంటుంది. అమర నిఘంటువు వల్లించి పెట్టుకుంటారు. మొన్న నన్ను ఎవడో బ్రహ్మచారి అడిగాడు హృషికేశ్లో, అమర నిఘంటువు కంఠస్థం చేయమంటారు. ఎందుకురా అమర నిఘంటువు కంఠస్థం చేయడం ఎందుకురా? నిప్పించి కూడా అదెందుకు? సాంస్క్రిట్ స్పోకెన్ డిక్షనరీ అని ఉంది,
సెల్ ఫోన్ ఉంది మళ్ళా ఆండ్రాయిడ్ సెల్ నాకంటే నయం, నేను ఏ సెల్ ఫోను లేకుండా బతుకుతున్నాను. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉందా? ఉంది, పెట్టుకోటు. సాంస్క్రిట్ స్పోకెన్ డిక్షనరీ అనుకోటు, వచ్చింది. అక్కడ చిన్న చోటు నీకు ఏ పదం కావాలో చెప్పు. ఏ పదం కావాలో నీకు చెప్పు. నీకేం పదం కావాలో చెప్పు. సో ప్రాణ అనేదానికి అర్థం ఏంటి? ఇప్పుడు పిఆర్ క్యాపిటల్ ఏ, ఎన్ క్యాపిటల్, స్మాల్ ఏ క్యాపిటల్, హెచ్ ఒకటి ఇటు వచ్చే మీనింగ్ వచ్చింది. ప్రాణ వైటల్ ఫోర్స్ నీకు తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది. దీనికోసం అమరణ సెంటర్ ఎందుకు కంఠస్థం చేయడం? ఆలోచించడం నేర్చుకోవాలి. కానీ అమరణ గంట కంఠస్థం చేసి పెట్టుకుంటే ఏమైనట్టు? ఒకప్పుడు అలా చేశారంటే ఆ సందర్భం వేరు, సందర్భం వేరండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితి అన్నట్టు దాంట్లో కొంత స్వారస్యము గలదు, ఆవశ్యకమై కూడా ఉండవచ్చు. మనకు అవసరం లేదు అలాగా. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే గ్రంథధారణమే పాండిత్యం అనుకున్నారు. వాళ్ళు అలా అనుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో చాలా భాగం వేస్ట్ అయింది. ఎందుకంటే ప్రింట్ చేసింది బుద్ధిలో పెట్టడం పాండిత్యం ఎలా అవుతుంది? ఇక్కడ ప్రింట్ చేసిన దానికి ఇక్కడ ఉన్నదానికి తేడా ఏముంది? దాన్ని తెలుసుకుని జీవితంలో అది అనుభవానికి వస్తే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడున్న శ్లోకం ఇక్కడ కంఠస్థం చేసి పెడితే ఏమిటి ఉపయోగం? ఆ రోజులు అలాంటివి. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈ పుస్తకాలు మనకు వచ్చాయి, లేకపోతే మనకు వచ్చి ఉండిపో. తద్వారా వాళ్ళు మానవ సమాజానికి ఒక సేవ అయితే చేశారు. వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు ధారపోస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం జోహార్లు అర్పిస్తాం. కానీ సరిగ్గా వాళ్ళు చేసినట్టే మనం చేయటం అన్నది తెలివితేటలు అనిపించుకోవటం. మనం ఆలోచించటం అభ్యాసం చేయాలి. ముందు ఆలోచించడం నేర్చుకోవాలి. అసలు మీకు ఆలోచించడం తెలుసా? నేను ఆ ప్రశ్న అడుగుతా. నువ్వు అంత అలాంటి అవమానకరమైన ప్రశ్న అడుగుతావా మమ్మల్ని అని మీరు కోపపడద్దు దయచేసి. నాకెందుకునో మీకు ఆలోచించడం చేత కాదనే ఒక అభిప్రాయం కలిగింది. ఇంకా నాకు ఇంకో అభిప్రాయం కూడా ఉంది. మీరు పెద్దలు, మీరేమనుకోకండి. మీరు ఎప్పుడు ఇంతకుముందు ఆలోచించిన సందర్భం ఏమీ లేదేమో అని కూడా నేను అనుకుంటున్నాను. వల్లించింది ఏకరవ పెట్టడమే ఎరుగుదురు తప్ప ఆలోచించడం మీకు చేతనం ఉందని నేను అనుకోవటం లేదు. నేను అలా అనుకోవటం లేదు. మరి నా అహంకారం అలా ఉందని నన్ను ఏం చేయమంటారు? కాదయ్యా, నువ్వేం మునగాడవా, మేము కూడా ఆలోచించగలము అని అనండి మీరు. గాడ్ బ్లెస్ యూ. రెండు ఆలోచిద్దాం. ఆలోచించడం కోసమే, మీ చేత ఆలోచింపజేయడం కోసం నేను ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టాను. సిద్ధిం విందతి మానవ, మానవుడు సిద్ధిని పొందుతాడు. దానికోసం ఒక సిద్ధి కావాలి. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అని చెప్పబోతున్నాడు. అంతఃకరణ శుద్ధి అనే సిద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అనే సిద్ధి వస్తే జీవన్ముక్తి అనే సిద్ధిని మానవుడు బడయును. మానవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, మానవుడు భగవద్గీత విశ్వజనీయమైన ఉపదేశం. ఇది వెస్ట్ గోదావరికి కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే చెప్పిన ఉపదేశం కాదు, విశ్వజనీయమైన ఉపదేశం. నేను అలా అంటూ ఉంటా, జిల్లా మార్చాను, మీరు గమనించారో లేదో. కాబట్టి ఆ సిద్ధి అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి ఎలా వస్తుంది? దేవుణ్ణి పూజిస్తే వస్తుంది. ఏమి సందేహం లేదు. కానీ దేవుడు అంటే ఏమిటి, పూజించడం అంటే ఏమిటి తెలుసుండాలి. అంటే తెలుసుందండి మాకు. యు హ్యావ్ ఫెయిల్డ్ ఆల్రెడీ. చూడండి, మనిషికి ఈ గుణం లేకపోవటం చాలా దురదృష్టం. ఏమిటో తెలుసిన ఆ గుణము నాకు తెలియదు అన్నాం. నాకు తెలియదు అని అన్నవాడు మహాభక్తుడు. ఎందుకంటే మనిషి యథార్థంగా నాకు తెలియదు అని చెప్తే, అని చెప్పగలిగితే ఎవడు చెప్పడు. మీరు గమనించారు, ఎవడో అన్నమాట.
నాకు తెలియదు అని రియల్గా అనాలి. ఇంకో భేషజం కోసం అనుకోండి, భేషజం అంటే ఏమిటి, స్టేజ్ మీద వారు పెద్దలు వారికి అన్నీ తెలుసు మాకేమి తెలుసు, ఇలాంటి దొంగ వేషాలు కాదు. ఓకే, నాకు తెలియదు అని మీరు యథార్థంగా అనగలిగితే, అనగలగడం కాదండి పైకి అండమే కాదు, మీరు హృదయంలో ఆ రకమైన భావన మీకు వచ్చినట్లయితే, అది ఆ భావన రావాలంటే మీలో గొప్ప వినయం ఉండుండాలి. ఒక వినయము మీలో ఉన్నప్పుడు మాత్రమే నాకు తెలియదు అని మీరు అనగలుగుతారు. సాధారణంగా మనుషులు నాకు తెలియదు అని అంగీకరించరు. పైకి చెప్పడం గురించి నాతో చెప్పడం గురించి కాదు పాయింట్, మీలో మీరే అంగీకరించరు నాకు తెలియదు అని, మీలో మీరే అంగీకరించరు. మీకు మీరే తెలియకపోవడం ఏమిటి, తెలియకపోవడం ఏమిటి, 10 ఏళ్ళు సంస్కృతం కాలేజీలో సంస్కృతం చదువుకున్నాం, 30 ఏళ్ళు పాఠాలు చెప్పాం, మనకి తెలియకపోవడం ఏమిటి, లేకపోతే 20 ఏళ్ళు యూనివర్సిటీలో చదువుకున్నాం, 20 ఏళ్ళు యూనివర్సిటీలో పాఠం చెప్పాం, మాకు తెలియకపోవడం ఏమిటి అని అనుకుంటాడు తప్ప, నాకు తెలియదు అని హృదయపూర్వకంగా మనిషి తనకి తానే స్వీకరించలేడు. అలా స్వీకరించడానికి చాలా గొప్ప వినయం కావాలి. దాని సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, మనిషి మైండ్ని అంటే బ్రెయిన్ సెల్స్ని, ఆ మస్తిష్కము నిండా జ్ఞానము అనే పేరుతో సమాచారాన్ని దట్టించి పెడతాడు. దట్టించడం అంటే తెలుసిన, చిన్నప్పుడు ముక్కుపొడం డబ్బాలో ముక్కుపొడం దట్టించి పెట్టేవారు, అంబాల్ ముక్కుపొడం డబ్బాలో ముక్కుపొడం దట్టించి ఉంటుంది. ఎప్పుడైనా జువ్వలు కాల్చారా, జువ్వ లోపల మందు దట్టించి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ బ్రెయిన్ సెల్స్లో నాలెడ్జ్ దట్టించి పెట్టుకుంటాడు. అర్థమైందండి, ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్లో నాలెడ్జ్ దట్టించి పెట్టుకుంటాడో, ఆ దట్టింపు వలన నాకు తెలియదు అని అనడం చేత కాకుండా అయిపోతుంది. బ్రెయిన్ సెల్స్లో దట్టించింది సత్యం అనుకుంటాడు, అది సత్యం కాదని తెలియడానికి వాడు మహాత్ముడు అయి ఉండాలి. మహర్షులు చెప్పారు, మహర్షులు హెచ్చరిక చేశారు. ఎంత గట్టిగా హెచ్చరిక చేయాలో అంత గట్టిగా హెచ్చరిక చేశారు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని 2 సార్లు వచ్చింది ఉపనిషత్తులో, బ్రహ్మవల్లిలో 2 సార్లు వచ్చింది. శంకరులైతే అవాంగ్ మానస గోచరం అని అన్ననే అంటారు. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు, లేకపోతే ఇతర పూజలు చేసినప్పుడు అష్టోత్తరాల్లో అవాంగ్ మానస గోచరాయన మహానో నామం కూడా ఉంటుంది. అది చిలక పలుకులాగా చదివేసి ముందు తెలుపుతారు, పుష్పం వేసేసి ఆ మాటకు అర్థం తెలుసుకోరు. కాబట్టి మీరు బుద్ధిలో దట్టించి పెట్టుకున్న జ్ఞానము, దాన్ని జ్ఞానం అనుకుంటారు, అది జ్ఞానము కాదు, ఇది సమాచారం. ఒకవేళ దాన్ని మీరు జ్ఞానం అనదలుచుకుంటే అనండి, తప్పేం కాదు, అది జ్ఞానమని మీరు అనొచ్చు. కానీ ఆత్మజ్ఞానము అన్నప్పుడు ఆ జ్ఞాన శబ్దానికి అర్థమైతే అది కాదు. కాబట్టి బుద్ధిలో ఆ నాలెడ్జ్ని దట్టించి పెట్టుకున్న వాడికి నాకు తెలియదు అని హృదయపూర్వకంగా భావన చేయడం చేతనవ్వదు. ఒకవేళ వాడికి అలా చేతనైతే వాడిని ఋషి అంటారు. ఋషి, ఋషి అలాగ భావన చేయగలిగినాడు. సో యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం, కేనోపనిషత్తులో మాట వస్తుంది. గురువుగారు అడుగుతారు, నాన్న తెలిసిందా నీకు అని అడుగుతారు. అడిగితే వాడేమంటాడు, సువేద అంటాడు, అహం సువేద, ఉత్తమ పురుష, నేను బాగానే తెలుసుకున్నాను అంటాడు. అంటే అప్పుడు గురువుగారు అంటారు, నాకు బాగానే తెలిసింది అని నువ్వు తలపోసినట్లయితే, ఇది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం, నిశ్చయముగా నీకు తెలుసున్నది అల్పము అని అంటారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి మతం యస్య
నా వేద సహ అన్నాడు. ఎవరికైతే తెలుసునని అనిపిస్తుందో వాడు తెలుసున్నవాడు కాదు అని అన్నారు. ఈ మాటలను బట్టి అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం, అవిజ్ఞాతం విజానతాం, తెలుసునే వారికి అది తెలియబడలేదు అని అన్నారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు ఎలా ఉన్నాయో గమనించారా కేనోపనిషత్తులో? వీటి సారం ఏమిటంటే ఏ హృదయంలో, హృదయంలో ఇక్కడ కాదు ఇక్కడ, ఏ హృదయంలో నాకు తెలియదు అనే ఒక భావన, ఏడుపు కాదు నాకు తెలియదని ఏడుపు కాదు భావన ఉన్నదో ఆ హృదయమే ఈశ్వరుని తత్వము ఆవిష్కరించుటకు తగిన హృదయం. ఋషులు అలా ఉండేవారు. ఋషులు దేవుడి గురించి అడిగితే నాకు తెలుసును అని చెప్పేవారు కాదు పాపం, వాళ్ళు ఎరగరు. ఈ ధోరణి తరువాత ఈ పితపకాలంలో వచ్చింది. దేవుడు నాకు తెలుసును అనే ధోరణి ఈ పురాణ దృష్టిని బట్టి వచ్చింది. దార్శనిక దృష్టిలో దేవుడు తెలియడం అనేది ఏమీ ఉండదు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీకు దేవుడు తెలుసునా అని అడిగారు నేను. అడిగితే ఆయన ఉన్నారు, ఏ దేవుడు అని. అంటే ఆయనకి చాలామంది దేవుళ్ళు తెలుసునమాట. శాస్త్రి గారు తెలుసునంటే ఏ శాస్త్రి గారు అంటే ఆ ఊళ్ళో ముగ్గురు శాస్త్రులు గారు ఉన్నారు, ఏ శాస్త్రి అన్నట్టుగా. నేను మాట వరుసకి విష్ణువు అన్నా. అసలు ఏమంటాడో చూద్దాం. అంటే ఏమన్నాడో తెలుసునా, నా పని విష్ణువుతోటే, తెల్లాట్లేస్తే నా పని విష్ణువుతోటే. ఏం తెలుసునో చెప్పండి. ఏం తెలియడం ఏంటండి, 40 ఏళ్ల నుంచి తెలుసు నాకు విష్ణువు. ఏం తెలియడం ఏంటి, అన్నీ తెలుసు. అన్నీ అంటే ఏమిటో కొంచెం తెలుపుడితే, అన్నీ అంటే ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయో తెలుసు, ఆయన ఏ ఆభరణాలు పెట్టుకుంటారో, ఆభరణాలు ఎక్కడ తయారు చేశారో కూడా తెలుసు, ఆయన ఏం పంచెలు కట్టుకుంటాడో తెలుసు. పంచే కట్టుకుంటాడు పైగా, ఆయన పంచె గోచి పోసి పంచ కట్టుకుంటాడు. అంటే గోదావరి జిల్లా పంచకట్టు కడతాడు, ఏం పోతే గుజరాత్ పంచకట్టు కట్టడు. తర్వాత లక్ష్మీదేవితో ఎప్పుడు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో కూడా తెలుసున్నాను. ఆయనకి సంతానం ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎప్పుడైనా దెబ్బలాడాడా భార్యతోటి, కొడుకులతో ఎప్పుడైనా గోల వచ్చిందా, అన్నీ తెలుసు. అక్కడ మొత్తం ఇంటి గుట్టు అన్నట్టుగా అన్నీ తెలుసాయి. విష్ణు గురించి తెలియంది ఏమీ లేదు. అప్పుడు నన్ను అడిగాడు, ఏమిటండి మీరు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు, మీకు తెలియదా అని అడిగాడు. నాకు తెలియదు నాన్న అని చెప్పాను. నాకు తెలియదురా బాబు, నాకు తెలియదు, నేను నాకు తెలియదు, నాకు తెలియదంటే చెంపలు వేసేసుకుంటాను. నాకు నాకు తెలుసును అంటే, నాకు తెలుసుననే ఐడియా మనస్సులో వచ్చిందంటే వెంట వెంటనే చెప్పలేదు. నో 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 నో, నాకు తెలియదు. యశ్యామతం తస్య మతం. మహర్షులు అలా దర్శించారు. వీళ్ళ తస్సదీయ వీళ్ళు మొత్తం దేవుడి పుట్టు పూర్వోత్తరాలు, వాడి భార్య భావమరుగులతో సహా అన్నీ తెలుసు వీళ్ళకి. వీళ్ళందరినీ గోడ కుర్చీలు వేయించాలి. యశ్యామతం తస్య మతం. ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఉపనిషద్ దృష్టి సమాజంలో కరువైపోయింది. దార్శనిక దృష్టిని పురాణ దృష్టి చంపేసింది. స్వామి రామతీర్థ వాపోయినాడు. శృతిని స్మృతులు వచ్చి డెడ్ లెటర్ కింద మార్చి పారేసేవి అని వాపోయినాడు. వివేకానంద అయితే చెప్పిన మాటలు చాలా పరుషమైన పదజాలంతో చెప్పాడు. భృగువు అనే విద్యార్థి తండ్రి వరుణుడు దగ్గరికి వెళ్ళి, అధీహి భగవో బ్రహ్మేతి, నాకు ఆ బ్రహ్మండేవుడు చెప్పమని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, తస్మా ఏతత్రోవాచ, ఈ మాట చెప్పాడు, అన్నం ప్రాణంచక్షు శ్రోత్రం మనోవాచమితి. ఆ బ్రహ్మ అంటే ఆ ఈశ్వరుడు, బ్రహ్మని ఈశ్వరుడికి పేరు. ఆ ఈశ్వరుడు నువ్వు తెలుసుకోవాలంటే వెతికి పట్టుకోవాలి. ఎక్కడ వెతకాలి, నీలో వెతుక్కోవాలి. అన్నం, అన్నం అంటే దేహం, ప్రాణం చక్షు జ్ఞానేంద్రియములు, శ్రోత్రం మనస్సు వాగింద్రియము,
ఈ అధ్యాత్మ సంఘాతంలో వెతుక్కో అని చెప్పాడు. వెతకాలంటే ఏదైనా తెలిసి ఉండాలా? వెతకాలంటే ఎంతో కొంత తెలుసు. సీతాదేవిని హనుమంతుడు వెతికాడు, ఆవిడ ఫోటో పెట్టుకుని వెతికాడా? ఫోటోలు లేవుగా. ఎంతో కొంత తెలుసు ఆవిడ గురించి. అంచేతనే తప్పుగా మందోదరిని చూసి సీతాదేవి అనుకున్నాడు భ్రమపడినప్పుడు కూడా ఎవళ్ళు వచ్చి తీరుస్తారు ఆ భ్రమను? ఎవళ్ళు తీర్చకర్లేకుండా తనంతనే తానే ఆ భ్రమ నుంచి బయటపడగలిగినాడు. అంటే సరిగ్గా వెతుకుతున్నాడు అన్నమాట. ఆవిడ ఎప్పుడు చూడకపోయినా, రూపం తెలియకపోయినా, కేవలం పేరు పట్టుకుని వెతుకుతున్నాడు. సీత అనే ఆవిడ ఒక ఆవిడ ఉన్నది. ఆవి ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా లేదు, ఫోటో ఉందా లేదు, నీకు ఆవిడ గురించి ఏమి తెలుసు? ఆవిడ చూడండి ఎవేవో కథలు చాలా. ఆవిడ రాముడికి భార్య అంటే ఆవిడ గురించి తెలుసున్నట్టు ఎలా ఉంటుంది? ఆవిడ గురించి నీకు వెతికేటప్పుడు ఫలానా వారి పిల్లాడు తప్పిపోయాడంటే ఎలా వెతుకుతారండి? మూడేళ్ల పిల్లాడు ఈ ఫోటో అలా అంటే వెతుకుతారు కదా. ఆవిడ ఒక యువతి, అందంగా ఉంటుంది, అది ఇంకా వెతకడానికి ఉపయోగపడుతుంది. అందంగా ఉంటుంది అంటే కొంచెం వెతకడానికి ఉపయోగపడుతుంది. రాముడి భార్య అంటే ఎలా వెతుకుతావు? అందంగా ఉంటుంది, 20s ఉంటుంది అంటే వెతకడానికి ఉపయోగపడుతుంది. ఆయనకి ఏమీ తెలియదండి సీత గురించి. సీత అనే పేరు తప్ప ఇంకేమీ తెలియదు. సీత అనే పేరు తెలుసు అంతే, అంతకు తప్ప ఇంకేమీ తెలియదు. పేరు పట్టుకుని వెతుక్కుంటున్నాడు ఆయన. మనం కూడా ఉపనిషత్తులలో బ్రహ్మ అనే పేరు పట్టుకుని వెతుక్కుంటారంతే. పేరు ఆ మనిషిని వెతుకుతున్నారు, మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు, ఆ మనిషి పేరు తప్ప మీకు ఇంకేమీ తెలియదు. ఆ పరిస్థితి ఎట్టిదియో ఉపనిషత్తులలో ఆ పరమాత్మను వెతికే పరిస్థితి కూడా సరిగ్గా అట్టిదే. పేరు తప్ప మీకు ఇంకేమీ తెలియదు. పేరు కూడా పెట్టుకున్న పేరు, పేరే స్వరూపం కాదుగా, పెట్టిందే కదా పేరు. ఎప్పుడూ పెట్టిన పేరే. నువ్వు మీ పేరు మీకు మీరు పేరుతో పుట్టారా పేరు పెట్టారా? పెట్టిందే. బ్రహ్మ కూడా పెట్టు పేరే, పెట్టిన పేరే, ఉపనిషత్తులు పెట్టిన పేరు. ఆ పేరు పట్టుకుని వెతుక్కుంటున్నాడు, వెతుక్కుంటున్నాం మనం. ఏదైనా లక్షణం కొంచెం చెప్పండి. ఆయన పేరే లక్షణం. లక్షణం కొంచెం చెప్పండి అంటే ఆ గుణం, ఆ రూపం, లేకపోతే ఆ లక్షణం, ఆ ధర్మం కనపడేప్పటికీ ఓ ఇది అయ్యి ఉండొచ్చు అని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దాన్ని లక్షణం అంటారు. లక్షయతి ఇత లక్షణం, చూపిస్తుంది మీకు. అందుకోసం లక్షణం అని పేరు. లక్షణం చెప్పండి, దేవుడు లక్షణం చెప్పండి. అంటే వీడు చెప్తాడు ఆయనకి 4 చేతులు ఉంటాయని మొదలు పెడతాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అంటే పర్వాలేదు. అంటే ఉపాసన కోసం పెట్టారండి ఆ పేరు, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఒక ఆయన్ని మీరు వెతుకుతున్నారు, ఆయన తకప్పు టై కట్టుకుని ఉంటాడు అని వెతికారనుకోండి, మీకు దొరుకుతాడా? తకప్పు కట్టుకోకపోతే, టై పెట్టుకోకపోతే మరేం చేస్తారు? కాబట్టి ఉపాసన కోసం ఏదో పెట్టుకున్నవి, అవి ఉపాసన అనే పరిచ్ఛిన్నమైన ప్రయోజనం తప్ప వాటికి ఇంకా వేరే ఉపయోగం ఏమీ లేదు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన 2వ లైన్ అది. మొదటి లైన్ ఏమిటో తెలుసునండి? నతే రూపం నచాకార నాయుధాని నచాస్పదం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఈ శ్లోకాన్ని మా నాన్నగారు ఎక్కడో అనుకుంటే విని నేను రాసుకున్నా. ఆయన అడగడం మర్చిపోయా, ఎక్కడి నుంచి చెప్పారండి ఇది. తర్వాత నేను వెతికితే నాకు ఎక్కడ దొరకలేదు. మన వైద్యనాథన్న విద్యార్థి ఉండేవాడు, అతనితో చెప్పాను ఇది ఎక్కడో దొరకలేదు, ఎక్కడో ఉంది, నేను సోర్స్ ఏమిటండి. అతను ఇంటర్నెట్లో వెతికాడు. ఇంటర్నెట్లో వెతకచ్చు, ఓ మాట టైప్ చేస్తే వెతకచ్చు. అందులో దీనికోసం మొత్తం ఆమరణ గంట వల్లించి పెట్టుకున్నట్టుగా పెట్టుకోకర్లా. ఇంటర్నెట్లో వెతికి అది ఓ ఉపనిషత్తులో ఉందని ఆ కాగితం పట్టుకొచ్చాడు. ఆ కాగితం వచ్చే ముందు చూశాను కూడా నేను. ఫోన్ పట్టుకుందాం అనుకున్నా, ఫోన్లే నోటితో చెప్దామని పట్టుకురాలేదు. ఇది ఒక ఉపనిషత్తులో మాటే. కాబట్టి 4 చేతులున్నాయి, 3 కళ్ళు ఉన్నాయి, పంచి కట్టుకుంటాడు, సిల్క్ పంచి కట్టు, అది మరీ టూ మచ్ 4 చేతులున్నాయి 3 కళ్ళు ఉన్నాయి అన్నది పర్వాలేదు. అది ఉపాసన కోసం అలా చెప్పారు, సింబాలిక్గా చెప్పారు. 4 చేతులు అంటే 4 పురుషార్థాలనే అభిప్రాయం.
మూడు కళ్ళు అంటే జ్ఞాననేత్రమని ఇంకొక అన్నని అభిప్రాయం. అలా చెప్పారు, అలా చెప్పారే తప్ప అదే స్వరూపం అని చెప్పలేదు. స్వరూపాన్ని నువ్వు వెతికి పట్టుకోమని చెప్పావు. ఎలా వెతకాలి? మరి లక్షణం ఒకటి ఉండాలి కదా. అంటే లక్షణం చెప్పాడు ఆ వరుణుడు భృగువుకి, లక్షణం చెప్పారు. సైషా భార్గవి వారుణి విద్య, ఆ జ్ఞానం. విద్య అంటే ఉపదేశ. వారుణి అంటే వరుణేన కృత ఉపదేశ. భార్గవి భృగుణా ప్రాప్త ఉపదేశ. విద్య అంటే ఉపదేశ. వరుణుడు చెప్పాడు, భృగువు తెలుసుకున్నాడు. ఏమిటా ఉపదేశం అంటే, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాన్ని జీవంతి యత్ ప్రయంతి. ప్రయంతికే వ్యాఖ్యానం అభిసంవిశంతి. అది మళ్ళీ వేరు కాదు. ప్రయంతికే అర్థం అభిసంవిశంతి. చూసుకోమ్మా, ఈ సకల జగత్తు దేని నుండి ఆవిర్భవించినదో, దేని యందు మనుగడను సాగిస్తున్నదో, దేనిలో విలీనమవుతుందో అది బ్రహ్మ అని చెప్పాడు. ఎలా చెప్పాడు చూడు, మీరు వెతుక్కోవాలి. మన వాళ్ళు అలా చెప్తున్నారా? అలా చెప్పట్లేదు, కానీ ఇంకేదో రూపంగా చెప్పుకొస్తుంది. సరే, దానికి ఉండి గుణదోషాలు వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, అది మనకి కంటితో చూసి చెవితో విని మనస్సుతో సంకల్పించి తెలుసుకునేది కాదు. తెలుసుకోవడానికి ఏ పరికరములు మన వద్ద సంసిద్ధముగా ఉన్నవియో ఆ పరికరములకు అందుబాటులోకి ఆ పరమాత్మ రాడు. కాబట్టి ముందు నేను తెలుసుకునుట, నాకున్న పరికరములు, ప్రమాణములు అంటారు, నాకున్న ప్రమాణములు, వీటి యొక్క హద్దు చాలా చిన్నది, ఇవి సీమితముగా ఉన్నవి, వీటి ద్వారా ఆ పరమాత్మను తెలియట సంభవము కాదు అని అర్థం చేసుకోవాలి. ఈ తెలుసుకోవడము అని ఒకటి మనకు అనుభవంలో ఉన్నది. ఈ తెలుసుకోవడము దీన్ని ఏమంటారంటే మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అంటారు. అంటే తెలుసుకునుట అనే ఒక యాంత్రికమైన ఒక ప్రక్రియ. యంత్రం ఉంటుంది. ఏమిటి యంత్రము? రూపం ఉందనుకోండి, రూపము తెలియను, రూపజ్ఞానము, అది యాంత్రికము. ఏమిటి యంత్రము? చూపు, మనస్సు, బ్రెయిన్ సెల్స్, ఇదే యంత్రం. ఈ బ్రెయిన్ సెల్స్, ఈ చూపు. ఆ యంత్రంలో ఏదైనా చిన్న తేడాపాడాలు వస్తే ఆ యంత్రానికి రిపేర్ చేసుకోవచ్చు. ఈ కళ్ళజోడు అలాగే రిపేర్ పెట్టింది అది. ఆ లోపల ఉండే యంత్రంలో చిన్న తేడా వస్తే ఆ తేడాన్ని సెటరైట్ చేసేటువంటి రిపేర్ ఏమిటి? ఇవి కళలు. అలాగే రిపేర్ చేయొచ్చు, అదే చిన్న రిపేర్. ఇక్కడ దీనికి చిల్లు పెట్టి రిపేర్ చేయాలంటే మరీ కష్టం అండి. మొత్తానికి రిపేర్. కాబట్టి ఈ యంత్రం ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి తెలియట అనగానే ఒక యాంత్రికమైన ప్రక్రియ, యంత్రం ద్వారా చేసే పని తెలియట. ఈ ప్రక్రియ, ది మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, తెలియట, ఈ యంత్రము ద్వారా తెలియట అనే ఈ ప్రక్రియలోకి పరమాత్మని మీరు తీసుకురాగలుగుతారా? ఈ ప్రక్రియలోకి చంద్రుణ్ణి పట్టుకురాగలుగుతారా? పట్టుకురాగలుగుతారు. ఎలాగా? టెలిస్కోప్ ఉంది, ఆ టెలిస్కోప్తో చూస్తే చంద్రుడి మీద పర్వతాలు కనపడతాయి. పర్వతాలు కనపడతాయండి. మీకు పర్వతాలు కనపడవు. ఇప్పుడు బస్సులో వెళ్తున్నారనుకోండి, రాయలసీమ కర్నూలు వైపు వెళ్తుండే మధ్యలో సడన్గా దూరంలో పర్వతాలు కనపడవు, కనపడతాయి. అలాగే టెలిస్కోప్లో చూస్తే పర్వతాలు కనపడతాయి. ఎందుకని? పర్వతాలు ఉన్నాయి అక్కడ, అలా కనపడతాయి. అంటే ఏమిటి? ఈ యాంత్రికమైన జ్ఞానం, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్లోకి చంద్రుడు వచ్చేసాడు. సూర్యుడిని కూడా పట్టుకురావచ్చు, శనిని పట్టుకురావచ్చు. నేను శనిని చూశాను, చూశా. నాకు ఒకటి స్వామికి శనిని చూస్తావా? చూస్తా, చూడతా, చూశా శనిని. చూడచ్చు గురువుని చూపించవా ఎప్పుడైనా అంటే ఆవేళ కుదరలేదు, ఎప్పుడైనా చూపిస్తాను, ఎప్పుడో ఈసారి అయితేనా చూడాలి. గురువును కూడా ఒకసారి చూస్తే అదో సంతోషం. గురువు బృహస్పతి కాదు. మళ్ళీ మీరు ఇలాంటి వేషాలు వేయద్దు నా దగ్గర. ఓకే, బృహస్పతి వేరు, గురువు గురు గ్రహం.
ఓకే. కాబట్టి గురువును కూడా చూడవచ్చు, నేను నక్షత్రాలు చూడవచ్చు, తెలుసుకోవచ్చు. నక్షత్ర మండలము గెలక్సీస్ అది తెలుసుకోవచ్చు. పరమాత్మ తెలియబడ్డాడు అంటే ఈ మెకానికల్ ప్రాసెస్ నోయింగ్ చాలా గొప్పది, దాంతో చాలా గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. కానీ పరమాత్మ తెలియబడ్డాడు. మరి పరమాత్మను ఎలాగ తెలుసుకోవడము? పరమాత్మని సాక్షాత్తుగా తెలియట సంభవము కాదండి. మీకు చిన్న దృష్టాంతం, పెద్ద కష్టమేం కాదు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీని సాక్షాత్తుగా మీరు తెలియలేరు, కంటితో చూడలేరు, చెవితోటి ఎలక్ట్రిసిటీ వినపడదు. ఎలక్ట్రిసిటీ వల్ల తిరిగే ఫ్యాన్ సరిగ్గా లేకపోతే దాని సౌండ్ వినపడుతుంది తప్ప ఎలక్ట్రిసిటీకి సౌండ్ ఏమి ఉండదు. చెడిపోయిన ఫ్యాన్కి ఉంటుంది సౌండ్, ఎలక్ట్రిసిటీకి ఉండదు. ఓకే, రూపము ఎలక్ట్రిసిటీకి ఉండదు, బల్బులకు ఉంటుంది. స్పర్శ జ్ఞానం ఎలక్ట్రిసిటీకి ఉండదు, చర్మానికి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మీకు తెలియబడదు. అయితే మరి లేదు అని అర్థము, ఉంది. అదేమిటి తెలియబడకుండా ఉందని ఎలా చెప్పగలరు? దానివల్లనే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, దానివల్లనే దీపాలు వెలుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఉంది. తెలుస్తుందా తెలియదా? తెలియదు. తెలియదు, లేదంటే తెలియబడదు అని అభిప్రాయం. ఈ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్లోకి ఎలక్ట్రిసిటీ రాదు. గురుగ్రహం వస్తుంది, శనిగ్రహం వస్తుంది, నక్షత్ర మండలం వస్తుంది, ఎలక్ట్రిసిటీ రాదు. దాని స్వభావం అలా ఉండదండి. అది మీ కంటికి కనపడదు. గురుత్వాకర్షణ శక్తి కూడా కంటికి కనపడేది కాదు, అది ఉందని మాత్రం తెలుస్తూ ఉంటుంది. దాన్ని లక్షణము ఉండాలి. ఏది సాక్షాత్తుగా ఇంద్రియ గోచరము మనోగోచరము కాదు, కానీ దేని ఉనికిని మీరు కాదనడానికి వీలు లేదో, దేని ఉనికి అలాగే కొట్టొచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుందో, కానీ ఏది మనోగోచరము ఇంద్రియ గోచరము కాదో, దానికి లక్షణం అవసరమవుతుంది. ఆ లక్షణాన్ని బట్టి ఆ ఉందిరా ఇది అస్థి ఉంది ఉంది. ఎలా చెప్తావు? ఎలక్ట్రిసిటీ గురించి బాగా తెలుసుకోండి. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఉంది. ఎందుకని చూడు, చూపించి ఎక్కడుందో. ఎలక్ట్రిసిటీని చూపించడం కూడా, ఎలక్ట్రిసిటీని చూపించడం కూడా కాదు, వైర్ లోపల ఉందా? వైర్ మీరు కట్ చేసి చూస్తే మీకు ఎలక్ట్రిసిటీ కనపడదు, వేలు పెడితే తెలుస్తుంది. వేలు పెడితే తెలుస్తుంది, చెంప కొట్టినట్టు అవుతుంది, దాన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ సాక్షాత్తుగా తెలియదు. దేని వలన నీకు చెంప దెబ్బ తగిలిందో అది ఎలక్ట్రిసిటీ అని అప్పుడు కూడా మళ్ళీ లక్షణయే. దేని వలన ఫ్యాన్లు తిరుగుతున్నాయో, దేని వలన దీపాలు వెలుగుతున్నాయో, ఇది ఎలక్ట్రిసిటీ. విద్యుత్తు కూడా ఎలక్ట్రిసిటీయే, మెరుపు కూడా ఎలక్ట్రిసిటీయే. ఎలక్ట్రిసిటీ తెలుసుకో, ఎలక్ట్రిసిటీని సాక్షాత్తుగా తెలియదు. అయితే ఎలక్ట్రిసిటీ లేదన్నాము. అశబ్దమ స్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధమచ్చయత్. కాబట్టి అది లేదన్నాము. లేదని అనద్దు, ఉంది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ ప్రాణులు అన్నీ గలవు. ఈ ప్రాణులు అవి పుట్టి మనుగడను సాగిస్తూ అవి అనేక కార్యములను నిర్వర్తిస్తూ ఉన్నాయి. యత ప్రవృత్తిర్భూతాన, దేని వలన అంటే వీడు అనుకుంటాడు నా వలనే ఈ శిశువు పుట్టినాడు. లేదు, నీ వలన పుట్టినాడు. నీ దేహమునందు ఒక శక్తి కలదు, అది నీవు పెట్టుకున్నది కాదు. నువ్వు పెట్టుకున్నావా నీ దేహమునందున్న శక్తి? నువ్వు పెట్టుకోలేదు. కొన్ని మీ తల్లిదండ్రులు పెట్టారేమో కనుక్కో వెళ్ళి వాళ్ళని, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మేము పెట్టలేదు నాన్న, ఆ దేవుడు పెట్టాడని చెప్తారు వాళ్ళు. ఆ శక్తి వలన వీడు జన్మించాడు, నీ వలన జన్మించలేదు. కాబట్టి ఈ శిశువు నీ శిశువు కాదు. యత ప్రవృత్తిర్భూత, సకల ప్రాణులు ఒకే మహాశక్తి నుండి ఆవిర్భవిస్తున్నవి. ఇక్కడ మీరు, ఇది శృతి,
స్మృతి దీన్ని డెట్ లెటర్ కింద మార్చేస్తుంది. మీరు దాన్ని మీరు గమనించాలి. డెట్ లెటర్ అంటే ఏమిటి? వీడు ముట్టుకోదగ్గవాడు, వీడు స్పృశించదగ్గవాడు, ఇద్దరు ఒకే పరమాత్మ చిల్లలేని ఏ స్మృతి చెప్పదు. వాడికి కులం అంటగడుతుంది, మతం అంటగడుతుంది, వర్ణం అంట, వర్ణం అంటే రంగు, వర్ణము అంటే రంగు, రంగు అంటగడుతుంది. ఇంకా ఇవేవో అక్కడతో ఆగదు. వాడు కులం ఏమిటి? బ్రాహ్మణ. బ్రాహ్మణలో ఏ కులం? వైదికయా, నియోగియా, తెలంగాణయా? నియోగి. నియోగిలో ఏమి? 3000, 6000. ఇది స్మృతి. దీంట్లో మీకు శృతి యొక్క వచనము, ఇట్ హ్యాస్ బికమ్ ఏ డెడ్ లెటర్. అది లేదు అక్కడ. శృతి చెప్తోంది ఎతో వా గుమానుభూతాన్ని జాయింది. అది శృతి. మీరు శృతిని పట్టుకోండి, స్మృతిని పట్టుకోకండి. మన వాళ్ళు గత 500 ఏళ్లలో ఏం చేశారంటే శృతికి తిలోదకాలు ఇచ్చి స్మృతుల్ని పట్టుకుని వేలాడుతున్నారు. కాదండి, మాకు శృతి వచ్చి నువ్వు శృతిని మళ్ళీ వేసి ఇక్కడ పెట్టావు, అది రావడం కింద లెక్కలోకి రాదు. కాబట్టి శృతిని పట్టుకోవాలి. కాబట్టి నేను తండ్రి, వాడు కొడుకు కాదు, ఒకే తండ్రి, అందరూ సంతానం. తర్వాత మీరు నడుస్తున్నారు, కాళ్ళలో ఒక శక్తి ఉండబట్టి నడుస్తున్నారు. గతి గతి పాదయోహో, కాళ్ళలో నడక రూపంగా పరమాత్మ ఉన్నాడు. ఇది ఉపాసీత. కర్మేతి హస్తయోహో, చేతులు రెండింటి యందు కర్మ, పని. కర్మ అంటే పని. పని రూపంగా పరమాత్మ ఉన్నాడు. గతిరితి పాదయో యోగక్షేమ ఇది ప్రాణాపానయో కర్మేతి హస్తయో, ఇలాగ క్షేమ ఇది వాచి వాక్కు. నేను మంచిగా మాట్లాడినట్లయితే నీకు క్షేమ రూపం. మంచిగా మాట్లాడితేనే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దెబ్బలు పడతాయి. ఊళ్ళో వాళ్ళు చేసుకుంటారు. శత్రువు ఉంటాడు, జఫాగ్రమునందే శత్రువులు ఉంటారు. నువ్వు మంచిగా మాట్లాడిన పక్షంలో నీ వాగింద్రియమునందు క్షేమము గలవు. నాకు అనుభవం వస్తూ ఉంటుంది, నేను శ్లోకం చదివి పాఠం చెప్తే నాకు క్షేమం కలుగుతూ ఉంటుంది. ఈ క్షేమం ఎక్కడుంది? క్షేమం ఎక్కడుందా? అక్కడుందా? లేదా ఇక్కడుందా? లేకపోతే ఇక్కడుందా? ఇక్కడుందంటే ఈ మాంసపు ముద్ద ఎందు కాదు. వాకి వాచి క్షేమ ఇది వాచి, ఎవరు పరమాత్మ క్షేమ రూపంగా ఇక్కడ ఉంది. యత ప్రవృత్తిర్భూతాన ఏన సర్వమిదం తతం. ఏమంటే మీకు ఎలక్ట్రిసిటీ దృష్టాంతం చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఎక్కడుందో చెప్పండి. దీపంలో ఉంది, ఫ్యాన్లో ఉంది, మధ్యలో వైర్లో ఉందా లేదా? ఉంది. గాలిలో ఉందా లేదా? ఉందండి బాబు. గాలిలో ఉండబట్టే మేఘంలోకి వచ్చింది. మీకు కనపడటం లేదు అంతే తేడా. మీకు కనపడటం లేదు, గాలిలో కూడా ఉంది ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఎక్కడుందని కాదు ప్రశ్న, అది వెర్రి ప్రశ్న. ఎలక్ట్రిసిటీ ఎక్కడ లేదు అన్నది సమాధానం. కాబట్టి ఆ హయ్యర్ పవర్, ఆ శక్తి, అది ఎక్కడ లేదు అండి, అంతటా ఉన్నది. ఏన సర్వమిదం తతం, ఇది దేవుడు అంటే. నేను మీకు దేవుడు అంటే ఏమిటో చెప్పాను. కొంతమంది అన్నారు రూపం పెడితే దేవుణ్ణి ఆరాధించడం తేలికన్నారు. నేనన్నాను రూపం పెడితే ఆరాధించడం కష్టమయ్యా. కష్టం, భావన చేయడం కష్టం. రూపం పెడితే నువ్వు ఏం చేస్తావు? విగ్రహం పట్టుకొస్తావు, దానికి ఒక గూడు కడతావు, ఆ చెట్టుకున్న పువ్వులు ఆకులు అన్నీ కోసుకొస్తావు. నీ చేతనైతే కొమ్మలు కూడా విరిచి పట్టుకొస్తావు. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ బొమ్మమే పెడతావు. ఇది దేవుడు అని నువ్వు అని నువ్వు అంటావు, నన్ను అనమంటావు. ఈ మొత్తం వ్యవహారంలో భావన ఉందా లేదా వెతుక్కోవాలి. ఉంటే కృతార్థుడని సంతోషంతో. నాకు అక్కర్లేదు, నేను వైదు, నేను ఔపనిషదుడను, ఔపనిషదుడను. నేను ఉపనిషత్తుల్లో దేవుణ్ణి విగ్రహ రూపంగా చెప్పలేదు. ఉపాసన కోసం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నాం మనం కూడా, పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు.
కానీ ఎప్పటికైనా ఒక మట్టి పైకి ఎక్కాలక్కర్లేదా. మా మిత్రుడు థర్డ్ ఫారంలో ఉండిపోయాడు, నేను ఫస్ట్ ఫారంలో చేరాను. అతను థర్డ్ ఫారం నిడదవోలు అతని ఇంటి పేరు. నేను ఇప్పటికీ నిడదవోలు వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడు అలా గుర్తొస్తాను. ఇంటి పేరు నిడదవోలు, ఇంటి పేరుతో పిలిచేవాళ్ళం. అలా పిలిచేవారు నన్ను, రాణి అని పిలిచేవాడు, రే రాణి అని పిలిచేవాడు. అతను రే నిడదవోలు అని పిలిచేవాడు. నేను ఫస్ట్ ఫారంలో చేరినప్పుడు అతను థర్డ్ ఫారంలో ఉన్నాడు, చాలా దిట్టంగా గొప్పగా ఉండేవాడు. మేము ఫస్ట్ ఫారంలో బిక్కు బిక్కుకుంటూ ఉండేవాడు నిడదవోలు. ఓహో, సెకండ్ ఫారంలో వచ్చినప్పుడు అతను థర్డ్ ఫారంలోనే అట్టు పెట్టారు. చింతామణి మేస్టారు థర్డ్ ఫారంలోనే అట్టు పెట్టారు, పాస్ చేయలేదు. నేను సెకండ్ ఫారం పాస్ అయ్యాను, థర్డ్ ఫారంలో నాకు క్లాస్మేట్ అయ్యాయి. అవి పోయి నిడదవోలు క్లాస్మేటు, పక్క పక్కన కూర్చునేవాడు. నేను థర్డ్ ఫారం పాస్ చేశారు నన్ను చింతామణి. నన్ను కూడా రెండు దెబ్బలు కొట్టారు, పాస్ చేశారు. అతన్ని నాలుగు దెబ్బలు కొట్టి ఫెయిల్ చేశారు. మొత్తం మీద నేను ఫిఫ్త్ ఫారం పాస్ అయ్యి, సిక్స్త్ ఫారం పాస్ అయిన తర్వాత కూడా అతను థర్డ్ ఫారం పాస్ కాలేదు. నేను యూనివర్సిటీకి పోయాను, కాలేజీకి యూనివర్సిటీకి పోయాను. ఎప్పుడో ఒకసారి ఊరు అడిగినప్పుడు నిడదవోలు ఎక్కడ అని అడిగాను. అడితే అక్కడ షాపుని, బండి షాప్ ఉంది, అక్కడ ఉన్నాడని. నేను అడిగాను ఏం నిడదవోలు, ఆ థర్డ్ ఫారం ఏమైందని అడిగాను. నేను దాన్ని విధులు పెట్టలేదు, నేను దాన్నే పట్టుకున్నాను. వాళ్ళే నన్ను ఇంటికి పంపించేశారు. మన వాళ్ళు నిడదవోలులాగా ఉన్నారు, వీళ్ళు విగ్రహారాధకులు అయిపోయినారు. వివేకానంద స్వామి అలా వర్ణించాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక విగ్రహం పెట్టి ఆరాధించడం అనేది ఈశ్వరారాధనలో మొదటి మెట్టు అన్నాడు. ఆఖరి మెట్టు అన్నాడు, ఇది ఆఖరి మెట్టు. ఇక్కడ రూపంతో భావన లేదు. మీరు మీకు ఆ భావన చేసి అలవాటు మీకు ఉన్నట్లయితే దానికి రెండు మూడు కండిషన్స్ ఉంటాయి. ఒకటి, దేవుడు నాకు తెలియబడడు, తెలియబడేది దేవుడు కాదు. దేవుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్, తెలియబడనివాడు. తెలియ ఇప్పటి వరకు తెలియబడలేదు, భవిష్యత్తులో కూడా తెలియబడతాడని మీరు అనుకోద్దు. దేవుడు తెలియబడేవాడు కాదు, తెలియబడనివాడు కాదు. అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాదధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే. ఆ వచనాన్ని మనకు శంకర్లో పేరు పెట్టారు. దానికి ఆ వచనానికి ఆగమము అని పేరు పెట్టారు. ఏమిటి అన్యదేవతద్విదితా దథో అవిదితాదధి అని, అది ఆగమము అన్నారు. ఆగమము అంటే వైజ్ సేయింగ్ అంటే పెద్దలు తెలివిగా, పెద్దలు అనుభవంతో చెప్పిన మాట, దాన్ని ఆగమము. పెద్దలు అనుభవంతో చెప్పారు, మేము విన్నాం. ఇది శుశ్రుమ పూర్వేషాం, పెద్దలు చెప్పారు, అనుభవంతో చెప్పారు. ఏమిటది, తెలియబడేది దేవుడు కాదు, తెలియబడనిది దేవుడు కాదు. తెలియబడేది ఇంద్రియ గోచరం, ఇంతవరకు తెలియబడలేదు, భవిష్యత్తులో తెలియబడవచ్చు. తెలియబడనిది భవిష్యత్తులో తెలియబడవచ్చును, లేదా నీకు తెలియబడనిది ఇంకొకటికి తెలియబడవచ్చును. శంకరులు అలా రాస్తారు భాష్యం. కాబట్టి నీకు తెలియబడేది దేవుడు కాదు, తెలియబడనిది దేవుడు కాదు. అంటే ఈ యాంత్రికంగా ఈ తెలుసుకునే పరికరాలు ఉన్నాయి చూసారా, ఇవి పెట్టుకుని మేము తెలిసేసుకుంటాము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్షణం వదిలిపోయే వరకు మీకు ఆ పరమాత్మ తెలియబడ్డాడు. అంటే మీ హృదయంలో పరమాత్మ తెలియబడేవాడు కాదు అనే భావన. మీరు ఆ భావన చేసి చూడండి, నాకు తెలుసును అని చూడండి. నాకు తెలుసును, దేవుడు నాకు తెలుసు, ఆయన కైలాసం మీద ఉంటాడు, ఈ టైంలో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఈ టైంలో
అరగంట సేపు డ్యాన్స్ చేస్తాడు, ఆ తర్వాత ఇంకా అలసిపోయి కూర్చుంటాడు, భోజనం చేస్తాడు బాబు. మరి ఏదో ఒకటి చేయాలి కదా ఈ టైంలో అయితే డ్యాన్స్ చేస్తాడు. అమ్మగారు కూడా కొత్త గొప్ప డ్యాన్స్ చేయవచ్చును. ఈ మనస్సు ఎలా ఉంది, ఈ మనస్సు ఎలా పోతుంది, అల్లుకుంటూ పోతాం. ఇంకొకటి, నేను ఏకాంతంలో కూర్చున్నా, జీవితంలో ఈ తెలిసివేమీ ఎందుకు పనికొచ్చేవి కావు, తెలిసేది సర్వము పోయేది. వాస్తవంలో విముక్తి అంటే తెలిసి వాటి నుండి విముక్తియే విముక్తి, ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. తెలుసున్నటువంటి భౌతిక పదార్థముల నుండి బంధవిచ్ఛేదం, తెలుసున్న వ్యక్తుల నుండి బంధవిచ్ఛేదం, అదే ముక్తి. తెలిసి దాంట్లో ఏమీ సారం లేదు, బంధవిచ్ఛేదమే. ఆఖరికి మీరు పూజ చేసిన విగ్రహాలను కూడా మీరు ఎవరికో అప్పచెప్పేయాలి, లేకపోతే కథలు రాసుకుని కూర్చోవాలి. త్యాగరాజస్వామి బొమ్మలు పూజ చేసుకుంటుంటే వాళ్ళ అన్నగారు, ఇది రాజనాలనేను ముక్కావల్ని మనసులో పెట్టుకు రాసిన స్క్రిప్ట్ కాదు అది. వాళ్ళ అన్నగారు ఏదో అవతల పారేస్తే ఆయనకు దొరికాయి. నీకు ఎలా తెలిసిందయ్యా అంటే ఓ కీర్తన పాడతారు, ఆ కీర్తనలో ఈ మాట ఏమీ లేదు, నేను చూశాను. దాన్నే పురాణ దృష్టి అంటారు. తెలిసి దాని నుండి బంధవిముక్తి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను భగవంతుణ్ణి భావన చేస్తున్నాను. ఎలాగా, ఈ సర్వము భగవంతుని వలననే నడుస్తోంది. ఇంద్రియములు, ఈ మనస్సు, సంకల్పశక్తి అంతా ఈశ్వరుని వల్లనే ఘటిల్లుచున్నది. ఈశ్వరుడు ఈ ఇంద్రియములకు, ఈ అంతఃకరణములకు తెలియబడే తత్వము కాదు. తెలియబడనిది ఏదియో అదియే పరమాత్మ అని అనుకుని భావన చేసుకున్నా. బాగుంది, నాకు బాగుంది. ఎందుకు బాగుందో తెలుసిన, రూపం భావన చేసినప్పుడు, నేను చిన్నప్పుడు రూపధ్యానం చేసేవాడు, రూపకధ్యాన కరో అని ఒక ఆయన ఇస్తూ ఉంటాడు నార్త్ ఇండియాలో, రూపధ్యాన కరో. రూపధ్యానం మీరు చేయండి చూస్తా, మీరు ఏం రూపధ్యానం చేస్తారు. శ్రీకృష్ణుడు రూపం తీసుకోండి, మీరు నెమలి పింఛం భావన చేసేప్పుడు ఇంక ముక్కు కనపడదు, ముక్కు భావన చేసేప్పుడు నెమలి పింఛం పోతుంది, కాళ్ళ దగ్గరకు వచ్చేప్పుడు ఇంకా పైన ఏం కనపడదు, ఈ లోపల కాళ్ళు కూడా పోతాయి. మీరు వేలముఖం వేసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి చూడాలి. రూపధ్యానం మీరు చేయలేరు, మీ వల్ల అవ్వదు. ఇదొకటి, ఒక మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో పెట్టారు. ఏమని, రూపధ్యానం తేలిక, రూపం లేకపోతే ధ్యానం కుదరదు, అందుకోసం రూపం పెట్టారు అని పెట్టారు. అది రాంగ్. అది నిజానికి రూపమే మీకు కుదరదు. రూపం పక్కన పెట్టి ధ్యానం చేయడం మొదలు పెడితే అంతా ధ్యానమే. నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని మీరు భావన చేయండి, అంతా ధ్యానమే. రాముడు కోదండం పట్టుకున్నాడు, పక్కన హనుమంతుడు కూర్చున్నాడు, ధ్యానం చేయండి చూస్తాను, నేను ఏం ధ్యానం చేస్తాను. తెలియని మాటలు ఇవన్నీ కూడా. ఇది రూపం పెడితే ధ్యానం తేలికవుతుంది అనే మాట తెలియని మాట, తెలుసున్న మాట కాదు, అనుభవం ఉన్న మాట కాదు, ఏదో పురాణ కాలక్షేపం మాట, అనుభవం ఉన్నమాట కాదు. అనుభవం ఏమిటో తెలుసిన, ఏది తెలియబడుతుందో అది నశ్వరము, నశిస్తుంది, అది బంధము. తెలియబడేది పరమాత్మ కాదు. తెలియుట, పరమాత్మను తెలియుట ఈ సామగ్రికి, ఈ పరికరములకు సంభవము కాదు. ఏది అన్నోన్, అన్నోయబుల్, అదే పరమాత్మ. దాని వలననే ఈ సర్వము ఘటిల్లుచున్నది అని మీరు భావన చేయండి, మీరు భావన చేయండి. మీ మనస్సు ఏ ప్రయత్నం అక్కర్లేకుండా, ఏ రకంగానూ దాన్ని డిమాండ్ కంట్రోల్ చేయక్కర్లేకుండా, మీ మనస్సు ఆ అనంతమైన హద్దులు లేని, ద్వైతము లేని, అంటే తెలియబడేది తెలుసుకునేవాడు అనే ద్వైతము లేని, సీమలు లేని, శుద్ధ
సచ్చిదానంద సచ్చిద్ బ్రహ్మరూపంగా ఉండిపోతారు. మీరు అలా ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు. అది ధ్యానం. ఓ ధ్యాన హత యత ప్రవృత్తిర్భూతానా ఏన సర్వమిదం తతం. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా. ఈ తెలియబడే మనకి భయము తెలియబడేదాని ఎందే ఉంటుంది. తెలియబడే ఆస్తిపాస్తులయందు తెలియబడుచున్న కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనవళ్ళు వీళ్ళయందు మన భయము నిహితమై ఉంటుంది. మనం వాటి నుంచే మనకు భయం కలుగుతూ ఉంటుంది. తెలియబడే దేహము వలన భయం కలుగుతుంది. తెలియబడే మనస్సు వలన భయం కలుగుతుంది. తెలియబడని దాని యందు అభయం ఉంటుంది. ఇట్ ఈజ్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్ విచ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్లెస్నెస్. అభయం ఉంటుంది. కాబట్టి ఈ మారిపోతూ ఉండేటువంటి నోన్ తెలియబడే దానిలో భయమే ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీకు రహస్యం చెప్తా, మనస్సు నిలబడటం లేదు అని ప్రతివాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మనస్సు నిలబడము నిలబడకపోవటము రహస్యం ఏమంటే, ఎంతవరకైతే నోన్ తెలియబడేది మీరు పట్టుకుంటారో అంతవరకు మనస్సుకి చంచలత్వమే ఉంటుంది. మీరు తెలియబడేది నోన్ పక్కన పెట్టండి, తెలియబడేది సత్యము కాదు నిత్యము కాదు తత్వము కాదు, తెలియబడనిది. బై విచ్ ఆల్ ఈజ్ రన్నింగ్ బై ఎలక్ట్రిసిటీ లాగా, దేని వలన ఈ ఇంద్రియములు సర్వము ఘటిల్లుచున్నవో వ్యవహరిస్తున్నవో ఘటిల్లుచున్నవో, దేని వలన ఈ సకల జగత్తు భాషిస్తోందో, దేని వలన ఈ వ్యవహారం అంతా కూడా ఘటిల్లుచున్నదో, అది అది దట్ తత్. వేదము తత్ అని వర్ణించిందండి. తత్ అంటే తెలియబడేదాన్ని తత్ అనరు, తెలియబడేదాన్ని ఏతత్ అంటారు. తెలియబడేది కాదు దట్, ది అన్నోన్ ది అన్నోయబుల్ తత్ దట్. దాన్ని మీరు భావన చేయండి. దాన్ని భావన చేసినప్పుడు మీకు భయము పోతుంది. ఎందుకంటే భయము నోన్ను నుంచి వస్తుంది, భయం పోతుంది. తర్వాత కామనలకి అవకాశం ఉండదు. ఎప్పుడైతే కామనా భయము లేవో మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ద్వైతం ఉండదు. మీరు నేను అద్వైత పండితుడిని వాడు ద్వైత పండితుడిని మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్వపక్షాలు సిద్ధాంతాలు చేస్తారు, ఎప్పటికీ తేలి మాట కాదు. అలా ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకోవడం కోసం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అద్వైతం వాడు ద్వైతే, ద్వైతం వాడు ద్వైతే. ద్వైతం వాడు కృష్ణుడు విగ్రహం పూజిస్తాడు, అద్వైతం వాడు ఒక లింగాన్ని పూజిస్తాడు, ఇద్దరు ద్వైతులే అయ్యారుగా. కాబట్టి దానివల్ల ఏమీ అయ్యే మాట కాదు. తెలియబడేది అనిత్యము నశ్వరము బంధము, ఇది బుద్ధికి తెచ్చుకోండి. తెలియబడేదాని నుండి విముక్తియే మోక్షము. తెలియబడేది ఏది కలదో దాని దారిని దాన్ని వదిలిపెట్టి మీరు ఆ నోన్ అండ్ అన్నోయబుల్ ఆ విధంగా మీరు నిలిచి ఉండండి. ఇప్పుడు ఇక్కడ, మళ్ళీ జన్మలో కాదు, ఇప్పుడు ఇక్కడ. అయితే ఆ తెలియబడనిది దాని ఎడల ఒక భావన నిర్మాణం కావాలి. భావనని నిర్మాణం చేయకపోతే మీరు మనస్సు నిలబెట్టలేరు. మనస్సు ఇటుపోతుంది, నోన్లోకి పోతుంది. దాని ఎడల ఒక భావన, ఒక ప్రేమ నిర్మాణం కావాలి. ప్రేమ భావన ప్రీతి ఎలా నిర్మాణం అవుతుందో చెప్పమంటారా? యతఃప్రవృత్తిర్భూతాన. చూడయా, ఈ మానవులందరూ చూడు, వీళ్ళు వాళ్ళు ఎంత ఒక పద్ధతి ప్రకారంగా చదువుకుంటున్నారు, అనేక కర్మలను చేస్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. వాళ్ళందరి ద్వారా వాళ్ళందరి ఎందు ఆ మహాశక్తి కనపడుతోంది. గమనించావా? ఆ పక్షులు ఏది ఎప్పుడైనా పక్షులు చేసి చూశారా మీరు?
ఎప్పుడైనా ఉడతల కేసు చూశారా? ఉడతలని చూడండి. ఎప్పుడైనా ఉడతలు చూడండి. నేను ఒకసారి మొన్న ఉడతలు చూశాను, ఓ 5-10 నిమిషాలు చూశాను. నాకు అనిపించింది దాంట్లో ఉండే తేజస్సు, దాంట్లో ఉండే ఆ ప్రాణశక్తి, దాంట్లో ఉండే ఆ వర్తమానము ఎడల కమిట్మెంట్, అది మన జీవితం మొత్తం మీద మనకి ఎప్పుడూ అనుభవానికి రానే లేదేమో అనిపించింది నాకు ఆ ఉడతను చూస్తే. అది సో యాక్టివ్, సో అలైవ్. మనము బతికున్న శవాలం. ఆ ఉడతను చూస్తే నాకు అలా అనిపించింది. మనం జీవశవాలం, జీవనము అంటే జీవము అంటే దానిలో ఉన్నది. ఆహా, ఎంత మహిమ ఈ ఉడత ఎందు, పక్షి ఎందు ఎంత విజ్ఞానం. చెట్టు, చెట్టుని ఆకు కోసే హక్కు ఎవరికైనా ఉందా? అసలు లేదు. ఆకు అది ఏం చేస్తుందో మీకు అసలు ఐడియా ఏమైనా ఉందా? అది సూర్యరశ్మిని పట్టుకుంటుంది, నీటిని నేల నుంచి తెచ్చుకుంటుంది, చుట్టూ ఉండే వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. పీలుస్తుంది, అది ముక్కుతో పీల్చినట్టుగా పీలుస్తుంది. ఆకు పీల్చి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని సూర్యరశ్మితో కలిపి గ్లూకోజ్ తయారు చేస్తుంది. మీరు గ్లూకోజ్ నోట్లో వేసుకుని ఎదుగుదిరే తప్ప ఎప్పుడైనా తయారు చేస్తుండండి గ్లూకోజ్? మీరు గ్లూకోజ్ నోట్లో వేసుకుని ఉంటారు, ఎలా ఉంది గ్లూకోజు? తీయగా లేదు. గ్లూకోజ్ నుంచి శక్తి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ విన్నారుగా. ఆ గ్లూకోజ్ ఆకులు తయారు చేస్తాయి. ఆకులు మీరు ఎందుకు ఆకులు ఎందుకు పీకుతారు? మీరు అది ఎండిపోయి అదే పడుతుందిగా, మీరు ఎందుకు పీకరు ఆకులు? వాటి తెలియదు. ఆకులో మీరు ఆ దైవము యొక్క శక్తి మీకు కనపడలేదా? పువ్వు ఎప్పుడైనా చూసారా? పువ్వుని పుసుక్కుమని పుటుక్కుమని పీకుతారు, పీకి ఎక్కడో పెడతారు తీసుకెళ్ళి దాన్ని దేవుడని. అక్కడ ఉన్న పువ్వును అలా అట్టి పెడితే దేవుడి మీద పెట్టినట్టు అయిందా, లేకపోతే పుటుక్కుమని పీకి ఇంకో చోట పెడితే దేవుడి మీద పెట్టినట్టు అయిందా? అది ఆ పువ్వులో ఏముందో ఏమైనా గమనించారా? తేనె ఉన్నది. ఆ తేనె మీకోసం నా కోసం పెట్టలేదు అది. మీరు సీసాలో పెట్టుకుని రోజు మందు పుచ్చుకోవడానికి తయారు పెట్టలేదు అది. ఆ తేనెని తేనె తీగ కోసం పెట్టారు. ఆ శక్తి పెట్టింది, యతఃప్రవృత్తి భూతానాం పెట్టింది. ఆ తేనె కోసం తేనెటీగ వస్తుంది. ఆ తేనెటీగ కాళ్ళకి పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి ఆ పువ్వులో పడుతుంది. పువ్వు పిండి అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది. అందుకోసం యతఃప్రవృత్తి భూతానాం. బయాలజీ అంటే భాగవతం, జువాలజీ అంటే భాగవతం, ఫిజిక్స్ అంటే భాగవతం, కెమిస్ట్రీ అంటే భాగవతం, అట్మాస్ఫరిక్ సైన్స్ అంటే భాగవతం. ఇవన్నీ భాగవతములు. ఇవన్నీ అసలైన భాగవతం ఇదే. యతఃప్రవృత్తి భూతానాం. కాబట్టి ఆ వండర్, ఆశ్చర్యం, ఆహా, ఆశ్చర్యం యొక్క కలగాలి. ఆ ఆశ్చర్యం కలిగి ఆ ఆశ్చర్యంతో కళ్ళు పూసుకుని ఆ నోన్ అండ్ అన్నోయబుల్ మీరు ధ్యానం చాలా సరళంగా చేయగలుగుతారు. చేస్తే మీ మనస్సు శుద్ధమైపోతుంది. శుద్ధమైతే మీకు ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చి మీరు జీవన్ముక్తులు అయిపోతారు. అది శ్లోకం. అయితే ఏమండి, ఆ దేవుణ్ణి అన్ని ప్రాణుల ద్వారా ఇంత మహావిశ్వమును నడిపిస్తున్న ఆ దేవుణ్ణి పూజ చేయాలి కదా? మనం చేయాలి, తప్పకుండా చేయాలి, అర్చన చేయాలి. కానీ అర్చన కాదు చేయాల్సింది, అభ్యర్చన చేయాలి. అర్చన వేరు, అభ్యర్చన వేరు. అర్చన అంటే ఏం చేస్తారు? ఆ దేవునికి ఒక రూపాన్ని మీరు కల్పిస్తారు. బ్రహ్మణో రూప కల్పన కల్పిస్తారు. మీరు కొంచెం పెద్ద మనస్సుతో వినాల్సి ఉంటుంది ఈ పాఠం. నేను పురాణం చెప్పట్లేదు. నేను పౌరాణికుడిని కాదు. నేను నాకు నేనే డిక్లేర్ చేసేసుకున్నాను. ఏమని? ఔపనిషదాహ వయము. మేము ఔపనిషదులము, మేము పౌరాణికులము కాదు.
మా ముందు పురాణం పెడితే దాంట్లో మేము ఉపనిషత్తునే చూస్తాము. పురాణంలో ఉపనిషత్తుని పట్టుకొచ్చే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి నేను పురాణం చెప్పట్లేదు. కాబట్టి ఆ పరమాత్మను ఆ విధంగా మనం అర్చన కాదు చేయటం, అభ్యర్చన చేయాలి. అర్చన చేయాలంటే ఏం కావాలి? విగ్రహం కావాలి, పాలు కావాలి, తర్వాత పువ్వులు కావాలి, మొత్తం చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ కోసుకురావాలి, తులసి దళములని మొత్తం ఆ మొక్కలన్నింటినీ కూడా పెరికేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పేరుతో తినే ఆహారం ప్రతిదీ ఆరోగ్యానికి మంచిది కాదు. లడ్డూ ఆరోగ్యానికి మంచిది కాదు, పొంగల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఏమీ ఆరోగ్యానికి మంచిది కావు. అంచేతనే కొంచెమే తినాలి, ఎక్కువ తింటే అనారోగ్యం చేస్తుంది. దాన్ని బట్టి అంతకంటే ఆరోగ్యకరమైన పలహారం నైవేద్యం పెట్టచ్చుగా. ఇప్పుడు చక్క బ్రెడ్ను ఫ్రూట్ నైవేద్యం పెట్టచ్చు కదా, పొంగల్ నైవేద్యం ఎందుకు పెడతావు? ఆరోగ్యానికి ఉపయోగపడేది నైవేద్యం పెట్టచ్చు కదా. నువ్వు తినేది నీ ఆరోగ్యాన్ని నిలబెట్టేది నైవేద్యం పెట్టాలి, కానీ ఏదో ఒక కథలో చెప్పింది నైవేద్యం పెడతానంటావేటి? పులిహార నైవేద్యం పెడతావేటి? పులిహార అసలు ఇట్స్ నాట్ ఎ వర్త్ ఈటింగ్ ఫుడ్. హూ టోల్డ్ యూ? కూర్చుని పులిహార భోజనం చేస్తూ ఉండడం, అది అది పులిహార. పులిహార అంటే పేరు పులి అంటే అర్థం ఏంటి? పులి అంటే టైగర్ కాదు, తెలివితేటలు. పులి అంటే ఏమిటి? పులుపు అని అర్థం, టైగర్ కాదు. టైగర్ అనుకున్నారేమో మీరు, తెలివితేటలు అలా ఉన్నాయి. పులుపు, పులుపు తినదం కదా, పులుపు తినచ్చా? పులుపు తింటే ఏమవుతుంది? నో సర్ప్రైజ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు అవసరం అవుతున్నారు అందరికీ కూడా. ఎందుకంటే తినేసి ఆహారం సరిగ్గా లేదు. నువ్వు దేవుడికి నైవేద్యం ఏది పెట్టాలి? ఏది నువ్వు తినడానికి యోగ్యమైనదో అది నైవేద్యం పెట్టాలి, న్యూట్రిషస్ ఫుడ్ నైవేద్యం పెట్టాలి. కాబట్టి అర్చన అంటే ఇలా ఉంటుంది, అర్చన అంటే అలా ఉంటుంది. అభ్యర్చన వేరే, అభ్యర్చనకి పాలు అక్కర్లా, పళ్ళు పువ్వులు ఆకులు ఏమీ అక్కర్లా, విగ్రహం అసలే అక్కర్లా. మరి ఏం కావాలి? నీ డ్యూటీ ఏమిటో నీకు తెలుసా? ఏమిటి డ్యూటీ? నీకు పెళ్ళి అయిందా? అయింది. భార్యని ప్రేమగా చూస్తున్నావా? అది డ్యూటీ, అది డ్యూటీ. తల్లి జీవించి ఉన్నదా? ఉన్నది. నీ దగ్గరే ఉన్నదా? ఉన్నది. సేవ చేస్తున్నావా? ఆమె మనస్సులో ఉండే ఆకాంక్ష ఏమిటో తెలుసుకుంటున్నావా? దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ ఉద్యోగం ఏమిటి? ఉపాధ్యాయుడు. పాఠం చెప్తున్నావా? పాఠం తద్దినం పెట్టినట్టు చెప్తున్నావా? ప్రేమగా చెప్తున్నావా? ప్రేమగా చెప్తున్నావా? ఆ పిల్లలందరూ కూడా భావి భారత పౌరులు. వీళ్ళందరూ భవిష్యత్తులో, నేను ఎక్కడికో వెళ్తుంటే నా దగ్గరికి వచ్చి కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు కుర్రాళ్ళు. ఏమిటో యంగ్ మ్యాన్ అంటే నాకు చాలా ప్రీతి. ఏమో నువ్వు ఏమిటి, నీ పేరేమిటి, ఎక్కడ ఉన్నావు? ఇలా నేను ఫలానా ఇంజనీరింగ్ సంస్థకి అధిపతిగా ఉన్నాను. ఏమిటి నీ ముఖం ఏదో చూసినట్టు ఏంటంటే నేను మీ దగ్గర మ్యాథమెటిక్స్ చదువుకున్నానండి అని చెప్పి. అప్పుడు నేను అనుకుంటా, ఓహో వాళ్ళకి ప్రేమగా పాఠం చెప్తే వాళ్ళు ఈనాడు అంత ఉన్నత స్థానానికి వచ్చారు. వాళ్ళు కాదు వస్తారు, నేనే వచ్చాను. ఆత్మరూపులే అందరూ. ఎక్కడ ఎవడు ఉన్నతిని పొందినా అది మనం పొందినట్టే. కాబట్టి ప్రేమగా పాఠం చెప్తున్నావా? లేదండి, ఏదో తప్పనిసరిగా ప్రేమగా పాఠం చెప్తా. క్లర్క్ ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రద్ధగా చేస్తున్నావా? బాత్రూమ్ కడిగి ఉద్యోగం అయితే బాత్రూమ్ శుభ్రంగా కడుగుతున్నావా? వైద్యం చేసే ఉద్యోగం అయితే వైద్యం సరిగ్గా చేస్తున్నావా? అన్నం వండి పిల్లలకి పెట్టి పంపించే ఉద్యోగం గృహిణి అయితే ఆ పని సరిగ్గా చేస్తున్నావా? ప్రేమతో చేస్తున్నావా లేదా? ఈ కర్మ ద్వారా ఆ సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చేస్తున్నావా లేదా? స్వకర్మణ తమభ్యర్చ్య. ఇప్పుడు ఈ అన్నం వండి వీడికి పెడుతున్నాము,
ఇలా బతుకున్నంతకాలం వీడికి అన్నం వండి పెడుతూ ఉండాలి, ఇదో ప్రారంభం వచ్చి పడింది అనుకుని భర్తకి భోజనం పెడుతున్నారు, లేకపోతే ప్రేమగా పెడుతున్నారు. ఏమంటే విగ్రహంలో ఉన్నది దేవుడైతే ఇటు అటు తిరిగి మొగుళ్ళో దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు? విగ్రహంలో ఉండగాలేంది, భర్తలో లేడా, నడిచే దేవుడు కదా. కాబట్టి ఆ రకంగా ప్రేమగా భర్త ఎడలో ప్రేమగా ఉన్నారా, ప్రేమతో సేవ చేస్తున్నారు. పిల్లలు దేవుడని, మన సొంత పిల్లలు కాదు దేవుడి పిల్లలు అని ప్రేమతో వాళ్ళని సాకుతో వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. లేకపోతే వీడు పెద్దవాడయ్యాక నాకు తద్దినం పెడతాడనో, లేకపోతే నాకు ఉద్యోగం చేసి డబ్బులు పంపిస్తాడనో పెంచుతున్నారు. సర్వమునందు మొక్కలో నీళ్లు పోస్తూ ఆహా, ఈ మొక్కలో దేవుడు ఉన్నాడని తెలుసుకుని నీళ్లు పోస్తున్నారు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. కాబట్టి దీంట్లో మనం ఎన్ని అంశాలు చూసాము? సిద్ధిని పొందుట అంతఃకరణ శుద్ధికి ఉపాయము, అభ్యర్చన ఈశ్వరుడనగానేమి, ఇన్ని అంశములు ఈ శ్లోకంలో ఇమిడి ఉన్నాయి. భాష్యం చూద్దాం. యత తస్మా ప్రవృత్తి ఉత్పత్తి చేష్టావా. ఇప్పుడు మనిషి పుట్టాడు అంటే పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. సంకల్పశక్తి పరమాత్మ నుంచి వచ్చింది. ఇంద్రియ శక్తులు పరమాత్మ నుంచి వచ్చాయి. ఆత్మ చైతన్యం పరమాత్మ నుంచి వచ్చింది. ఇక్కడ పరమాత్మ కానిది ఏదీ లేదు. అంచేతనే వరుణుడు చెప్పాడు, అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనో వాచమితి. అన్నీ పరమాత్మను. ఇక్కడ ఈ హాల్లో ఎలక్ట్రిసిటీ యొక్క మహిమను ఏది చూపిస్తోంది? ఏ బల్బు చూపిస్తోంది? అన్ని బల్బులు చూపిస్తున్నాయి. ఫ్యాన్ల మాట ఏమిటి? అన్ని ఫ్యాన్లు చూపిస్తున్నాయి. మైక్ మాట ఏమిటి? ఆ రకంగా ఇక్కడ అక్కడ 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 అంతటా ఏది ఆవిర్భవించినా పరమాత్మ నుండియే ఆవిర్భవించిన, ఏది మనుగడను సాగించినా పరమాత్మయందే మనుగడ, ఏది చేష్టించినా చేష్ట చేసినా పరమాత్మ యొక్క శక్తి వలననే చేష్ట చేస్తాం అని మీరు దర్శిస్తే ఆ దర్శనమునకే మతం అని పేరు. అదే అదే మతం, అసలైన మతం అది. ఇది దార్శనిక దృష్టిది. దీన్ని భక్తి అంటారు. ఇది భక్తి. ఇక్కడ యత అంటే పంచమే, ఉపాదానం అంటే ఆ పరమాత్మయే ఇన్ని రూపములుగా ప్రకటమై ఉన్నాడు, ఆ పరమాత్మయే ఇన్ని చేష్టలను చేస్తూ గాలి వీస్తోంది కాదు, పరమాత్మ వీచుతున్నాడు. పరమాత్మ నదీ రూపంగా ప్రవహిస్తున్నాడు. ఇప్పుడు అన్ని త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారః ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి. ముసలి రూపంగా, ముసలివాడు రూపంగా పరమాత్మయే గలడు. యువకుల రూపంగా పరమాత్మయే గలడు. యువకులను చూసి అసూయ పడకూడదు. యువకులు వాళ్ళు ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కేరింతాలు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి తిట్టుకోకూడదు. మనకి జాతకాన్ని పని వాళ్ళు చేస్తున్నారని అసూయ పడకూడదు. వాళ్ళ వయస్సుది ఎడ్డ పెంజాయి భగవంతుడు ఆ రూపంగా ఉన్నాడు అనుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి భుజభుజాలు తడుముకుని తిరుగుతున్నారనుకోండి, ఓహో పరమాత్మ ఈ రకంగా అని అనుకోవాలి తప్ప, మీరు స్మృతుల్ని పట్టుకొచ్చి వాళ్ళందరినీ అయోగ్యులు అభాగ్యులు అధర్ములు అని అలా తిట్టుకుంటూ కూర్చోకూడదండి. అది తెలివి తక్కువ. స్మృతుల్ని పెట్టద్దు మీరు, శృతే పట్టుకోండి. త్వం కుమార తవా కుమారి అని మంత్రం, ఋగ్వేద మంత్రం. దాని అర్థం ఏంటి? కుమారహ కుమారి అని ఉంటుందా, లేకపోతే కుమారహ జీర్ణహ అని ఉంటుందా? కుమారహ పక్కన ఎవరుంటారు? కాబట్టి అదంతా కూడా ఈశ్వరుని యొక్క మహిమయే. సర్వము ఎవరిథింగ్, పక్షి పశువు సర్వము ఈశ్వరుని యొక్క మహిమయే. కాబట్టి ఆ విధంగా దర్శించాలి. యస్మాత్ అంతర్యామినః ఈశ్వరాత్ భూతానాం ప్రాణినాం స్యాత్ చేష్టా స్యాత్ అన్నమాట. ఈ లోపల ఉండే చేష్టలు చెప్పాను కదండి, కర్మేతి క్షేమ ఇది వాచి
యోగక్షేమ ఇది ప్రాణాపాన యో కర్మ పీల్చడం విడిచిపెట్టడం, కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయౌ ఇది మానుషీ సమాజ్ఞా అథ దైవీ తృప్తిరితి వృష్టౌ. వర్షం పడితే అది పరమాత్మ తృప్తి, అక్కడ బ్రహ్మలా ఉన్నాడు. తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి మెరుపు. సో ఆ విధంగా సర్వమునందు ఆ పరమాత్మ యొక్క మహిమను మనం లోపల బయట కూడా దర్శించటం. ఏన ఈశ్వరేణ సర్వమిదం జగత్ తతం వ్యాప్తం. ఎలక్ట్రిసిటీ అంతా వ్యాపించి ఉన్నట్టుగా ఈశ్వరుని చేతన ఈ సకల జగత్తు కూడా వ్యాపించబడి ఉన్నది. స్వకర్మణ పూర్వోక్తేన ప్రతివర్ణం. సమాజ ధర్మంలో ఇక్కడ వర్ణము గుణకర్మ విభాగశ ఉంటుంది. మీ గుణకర్మలను బట్టి మీరు బ్రాహ్మణ కర్మ చేస్తున్నా, క్షత్రియ కర్మ చేస్తున్నా, వైశ్య కర్మ చేస్తున్నా, శూద్ర కర్మ చేస్తున్నా, అందరూ అన్ని కర్మలు చేస్తున్నారండి. అందరూ అన్ని కర్మలు చేస్తున్నారు. ఏ కర్మను చేస్తున్నప్పటికీ ఆ కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేయాల్సి ఉంటుంది. తమ్ ఈశ్వరం అభ్యర్చ్య పూజయిత్వా ఆరాధ్య. ఆ విధంగా ఆరాధించాలి. అష్టమూర్తి భృద్దేవ పూజనం అన్నారు రమణ మహర్షి. జగత ఈషధీయుక్త సేవనం, జగత సేవనం ఏ విధంగాను ఈషధీయుక్త సేవనం. జగత్తునంతనే మీరు సేవించండి, ఆ ఈశ్వర బుద్ధితో సేవించాలి. సో ఆ విధంగా దీన్ని అభ్యర్చన అంటారు. ఇది పూజ. ఇది చేత కాకపోతే ఇంకేదో పూజ చేయాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు వారింటి కొండ ఉంది, దాన్ని ఆవుకో భేదవాడికో పెట్టి మనం ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేమనుకోవడం మీకు చేత కాకపోతే అప్పుడు ఇంకేదో చేయండి. మరి కేవలం జ్ఞాననిష్టాయోగ్యతాలక్షణ సిద్ధిం విందతి అంటే కేవలము ఆ జ్ఞానస్వరూపులుగా మీరు నిలిచి ఉంటారు. ఆ భావన నేను మీకు మెడిటేషన్ చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను, ఈవేళే చెప్పాను పాఠంలో. ఆ భావన అదే జ్ఞానమునందు నిలిచి ఉంట, ఆ చైతన్యమునందు నిలిచి ఉంటారు. చైతన్యము సర్వమును ప్రకాశింపజేసేదే తప్ప తాను తెలియబడేది కాదు. ఆ జ్ఞాననిష్టలో నిలిచి ఉండే యోగ్యత మీకు అప్పుడు లభిస్తుంది. దానికి సిద్ధి అని పేరు. ఎవరికి? మానవో మనుష్య యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. మంచి శ్లోకం పూర్తయింది. మళ్ళీ శని ఆది మళ్ళీ మనం కలుద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం. దేనికది సెపరేట్ అన్ని కలిపే ఇక్కడ కలిపిస్తే కన్ఫ్యూషన్.